శ్రీ అంజనేయ ఉక్కు కథా కళా బృందం, మా గురువు మిద్దిరాములు గారు, మా గ్రామం మచ్చుపేట, మండలం ముత్తారం, జిల్లా పెద్దపల్లి. మేము మిద్దిరాములు గారి శిష్యులము. ఈయన పేరు రవి, ఈయన పేరు రాజ్ కుమారు, ఈయన పేరు రాజయ్య, ఈయన పేరు కుమారు, ఈయన పేరు శ్రీనివాస్. మా గురువు మిద్దిరాములు గారు. స్టార్ట్ సార్. సంగతి మరి ఎట్లా ఉన్నది? బాబా పయ్యో రామ రామ శాస్త్రము, గంగా పురాణము, గంగనాటి మర్యాదలు ఏ విధముగా ఉన్నాయి? దేవాన దేవత సంగతి మరి ఈ చోట ఉండంగా ద్వార
గారే పల్లె పట్టణాన్ని పరిపాల చేసేవాడు గొల్ల గోపాలకృష్ణుడు. గోపాలకృష్ణుని మర్యాదలు మరి ఎట్లా కలవి ఓ రామ రామ ఎట్లా ఉన్నవి గోవింద గోపాల గోపాలి శివనల్లి మాత గౌతనికి గోడలు గంభీరమానే కౌళ్ళ గాడిబిడ్డ కనసారి ఎల్లమ్మ గాడిబిడ్డ మౌరాల ఎల్లమ్మ ఆడదాని ఉట్టలేదు అవతారం ఎత్తింది మొగవాని ఉట్టలేదు మోక్షనుంది రేణుకా ఎల్లమ్మ చోడ ఉండంగా సరిగమయ్య చరిత్ర ఆడిబిడ్డ పుష్పలత దేవి కథ ఆడిబిడ్డ పుష్పలత దేవి చరిత్ర రామ రామనే రామ 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 రాజా
లోపల భూచక్రగిరి పట్టము, భూచక్రగిరి పట్టాన్ని బలబలేసేవాడు కీర్తి చక్రవర్తి. నా కీర్తి చక్రవర్తి మహారాజు భార్య నయన్నా వాడు ఇల్ల నిలవతున్నదయ్యా మోనో కులాల మీదనేమో కీర్తి చక్రవర్తి రాజ్యం ఏలుతున్నాడు, దేశం ఏలుతున్నాడు. నీలవతి దేవి పిల్లలేక కన్న తల్లి నీలవతి, ఆఖరికి బట్టలు ఉతికే సాకల చో కన్న మెడత సాకల మగు సంతానము కాపాయే. రాజ్యం అన్న తిరిగే దేశం అన్న తిరిగి ఒక్క కొడుకన్న బిడ్డన్న సంతాన బలం తెచ్చుకుంటానని అందంగా తయారాయి. భర్త జాడల్లా చూస్తున్నది భవనల్లా అమ్మవారు నీలవతి. ఎక్కడి కాలం సత్తమైన కాలం, భర్త వచ్చేదాకా బాలలు భోంచేయలేదట ఎవరు నా సుండ. కానీ ఈ కాలకంత సినిమా టాకీస్ ఉన్నామో ఎక్కడ మొదర్రా నిమ్మో అనుకుంటే మొద్దుల్ల పెట్ట ఎక్కడున్నాడో ఎక్కడ తాగుతాడు అని మొగర్ రాకముందే ఇలాంత శీకం తెచ్చుకుంటాను. శీకం తెచ్చిన పొలగానికో పొల్లక రూపాయి కమిషన్ ఇస్తాను. మంచి మంచి అన్న తిని బోళ్ళ చిక్కుళ్ళ వారేసి మొగలొచ్చే వరకు నేను అటువంటి లేడీస్, నేను ఇటువంటి లేడీస్ మొగలొచ్చే వరకు మంచి మంచి అన్న తిని మాడి చెక్కలు చుతున్నారు ఈ పడవలు కొందరు. కన్న తల్లి మేడల్ల భర్త రాకడి గురించి నాడు చేస్తూ ఎదురు చూస్తున్నదో రాజ్యమేలే రాజ్యమే నిండు కీర్తి చక్రవర్తి మహారాజు భార్య ఉన్న భవనాల వేడుక అతనాది. కీర్తి చక్రైనా మహారాజు అయినా కానీ రాజ్యం వేలిండు, దేశం వేలిండు. బొమ్మంత పొద్దెక్కింది భోజనం వేళ ఆకంత పొద్దెక్కింది అన్నముల వేళాయే. శంకర మల్లన నేను పోయేదాకా నా భార్య కమలమంత అన్నం తినబోదు. రాజ్యం దేశం శంకర మల్లయ్యకు అప్ప చెప్పి రమేసుకొని రామ రామ చల్లరాగులో.
అందుకే అంటారు ఎడ్డివాడు మోడాలు ఎక్కిరే అంటారు, గుడ్డు వాడు మోడాలు గురిపేరు అంటారు, పొచ్చివాడు మోడాలు పొడవరాదు అంటారు. మేలు భాగ్యం మేలు, పురుషుడు మేలు, పుణ్యం మేలు అంటారు. భర్తను కాదనుకున్నాడది బండల్ల బండైతదాట, మొద్దుల్ల మొద్దైతదాట, గుండు గోపాలరావు వేడగాడ గుడ్లకు పై గు అని కూస్తాడట. భర్త భాషన్నరుకున్నా తల్లి అమ్మవారు నీలవతి దేవి, భర్త భాష గంట పై తల్లి ఎత్త వస్తున్నది నీలవతి. తల్లి సంబరపడుకుంటా సంతోషపడుకుంటా భర్త మేలు, భాగ్యం మేలు, పురుషుడు మేలు, పుణ్యం మేలు అంటారు. నా భర్త వచ్చిండు, నా భర్త దగ్గర పోతున్నానే అనంగత అందంగా తయారాయి. భర్త ఉన్న చాడల్లో ఎట్లా వస్తున్నావయ్య, ఆడిగా
శ్రీరాంగన పచ్చి పాలతో నా పాదాలు ఎదిగినావు. నా మనసుకు ఎంతో సంతోషం, ఎంతో సంబరం అనుకుంటాను. ఈ సంతోషమైన గడియ లోపల కోరుకుంటే ఈ గోదావరి మొత్తం రాసిస్తాను. అవునండి, ఈ గోదావరి కని తాత చుట్టందాన్ని అని ఒక్కొక్క ఆడలు మొగనికి దొబ్బుతాడు. నీకప్పుడు దొబ్బిందా దొబ్బుతాను నా కాలు ఏరే అస్సలు కిరగది. నువ్వు ఎల్లకాలం చల్లగా ఉండాలని మంగళసూత్రం ఫ్రిడ్జ్ లో పెట్టిండండి. కరెంట్ పోతున్నావు, నన్నే తీసుకుపోయి డీబీ చదువు వయసు కావా. కరెంట్ పోతా, కరెంట్ పోతే కథ కరెంట్ పోతే మళ్ళీ వాళ్ళు మళ్ళొక్క ఛార్జింగ్ పెట్టా. ప్రాణేశ్వర అయ్యో రామ 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 వాళ్ళ
పిల్లలు పెట్టాలని ఓ బావ, బాధపడవకే ఓ బావ, మంది పెట్టుకోకు అమ్మ ఓ బావ, మంది పెద్ద రోగం అమ్మ ఓ బావ, దీపముల సమరాలు రోజు రోజు కిక్కపోతారమ్మా. మీద పాము కుడితే మందున్నది, తేలు కుడితే మందున్నది, 66 రోగాలకు మందున్నది, కానీ మనోవాదికి మందే లేదమ్మా. లేకపోతే కొడుకులు ఉంటే పెద్ద లొల్లి ఎందుకే మనకు కూరగాయలు కుడితే నీకు గ్లామర్ పోతుంది. ఎట్టుంటారు రూపాయి కిలో బియ్యం బుద్ధి నీకు ఎన్ని నెలలో పుట్టింది అంతే సరే సార్ నాదన్నది రావాలనయ్యా వస్తు బావని నేను నీ భార్యని చెప్తున్నా నా మాట వినవయ్యా లేకపోతే చచ్చిపోతా నేను లేకపోతే చచ్చిపోతా నువ్వు నేను బాలుపాల అసంటే మొగన్ నేను దేవసానసంటే పిల్లలు నువ్వు అబాసంటే మొగన్ నేను అనుష్క అసంటే పిల్లలు నువ్వు చచ్చిపోతే మేము ఉంటావా ఉండవు ఉండవు నా కట్టప్ప తమ్ముడు కట్టప్ప నా కావాలన్నయ్య పిల్లగా లేకపోతే నా ప్రాణం తీసుకుంటే నాకు కన్న పేరు రావాలి నాదా నాకు కొన్న పేరు రావాలి బిడ్డ సంతానం అయితే నేను బతుకుతా కాదన్న మాట లేదన్న మాట అయితే ఈ కథ అయిపోయినాక నీకు నాకు విడాకులైనా మంచిది అద్దు విడాకులు అద్దు నీ ఇష్టం తిరుపతి రంగం పోయి తెచ్చుకో ఇక్కడ కొడుకు బిడ్డ సంతానం చేసుకున్న భక్తి ఏమన్నాడు బామా నీనవాది దేవి మనం ఏ జన్మ లోపల ఏమి పాపం చేసినావు ఏ జన్మ లోపల ఏమి పాపం చేసినావు దేవి మరి పూర్వ జన్మ లోపల పుణ్యం కొద్ది పురుషుడు అన్నాడు దానం కొద్ది పిల్లలు అన్నారు ఇళ్ళ ధనం బండ్ల పోసుకోవాలి బండికి బారేట్లు బంగారు గొలుసులు వేసుకోమని దాన ధర్మాలు వేసుకుంటా తిరుపతి తీరంగము ఓనంది మానంది కాశీకయ్య సప్తి ఏడు జాతాలు తిరమ్మన్నాడు నా భర్త చెప్పినట్టుగా ఇన్ని జాతాలు తిరిగి వస్తానని ఏడు దాశల నెమ్మడి పెట్టుకోని ఆ తల్లి నీలవాది దేవి పిల్లలు ఎట్లా పోతున్నది ఓ రామ రామ పుట్టినాడు మరి పుట్టింది మరి పుట్టినాడు పుట్ట పుట్టిందాట అందుకే అంటారు ఇప్పటికప్పుడు కొంటారు కరక పోస కూడా ఒక రోగానికి మంది అవుతుందాట మట్టనే మాణిక్య మృత ఆటలు అవుతున్నారు ఆయుష్ ఉంటాడు పంటల భగవంతుడు ఉంటాడు ఆటలే అన్న దేవుని గుళ్ళల్ల పుయ్యలు ఎట్టుకుంటా వస్తున్నా ఆఖరికి కరణల్ల పుట్ట మీద పుయ్యడతా ఏ దేవుడన్న మెచ్చి ఒక కొడుకన్న బిడ్డలను వాడి కట్టాలని ఆ పుట్ట మీద ఎట్లా పుయ్యలు ఎడుతుంది ఆ తల్లి నీలవాది ఓ తండ్రి లోకాల
శంకర గల్లకంట గౌరీ మనోహర నీలకంట నిత్యాదినందుడా. ఓ తల్లి పార్వతమ్మ నువ్వు ఆడిదానే ఉన్నావు తల్లి, నేను ఆడిదాన్నే ఉన్నా. నీ కడుపు లోపల కొడుకుల బిడ్డల సంతానం ఉన్నట్టు నా కొడుకు, నా కడుపు లోపల కొడుకుల బిడ్డల సంతానం లేకపోయినా అని నీలవాది దేవి గానా గానా శంభు గానా గానా శంభు గౌరీ పూజలో గానా గానా శంభు అన్న ఉండదా పిల్లలు ఉన్నదా కన్నీరు, పిల్లలు ఎంత కన్నీరు. లోకాల శంకరుడు బుచ్చగల్లకి డైటైన మంది పూరగాలి ఇద్దరు దేవుడు. శంకరుడికి ఎంతమంది పిల్లలున్నా ఎనగంతల కిలెక్కు ఒక్క పిల్ల తక్కువనా వెనకకు మరో చూస్తాడాట. పెట్టాడు కుటుంబ ఇళ్ళ పెద్ద మనిషి ఋషి పెట్టాడు. అబ్బాకు రాయేసుడే, బిడ్డకు రాయేసుడు, అత్తకు రాయేసుడు, కోడలకు రాయేసుడే. ఎవరో నా భక్తులు ఉన్నట్టున్నది అని అని చేతుల నాలుగు తంది గాలికమ్మ. పూచక్కరే పట్టము పూచక్కరే పట్టాలి బలపాయసవాడు కీర్తి చక్రవర్తి, కీర్తి చక్రవర్తి మారాలి బారి నీలవత దేవి. కొడుకులు ఉట్టేది ఉన్నదా, బిడ్డలు ఉట్టేది ఉన్నదా, మళ్ళా మారంతిన కొట్టంగా దాని కడుపు లోపల ఒక్క గాను ఒక్క కొడుకు ఉట్టేది ఉన్నది, ఒక్క గాను ఒక్క బిడ్డే ఉట్టేది ఉన్నది. కానీ పిల్లగల్లు ఉట్టినాక తల్లి నీలవతి ప్రాణం పోతుంది అంటున్నది ఆ కాలికమ్మ. ఇచ్చిన గుళ్ళల్లో సత్
సత్తయ్యకపోతే గుల్లల సత్తయ్యకపోతే లోక పలగాకులు ఏమంటారు చిమ్మగోరు చంటరు పుర్రె కౌకులము అంటారు. దేవుడెక్కడున్నారా దేవుడు షట్టు వినున్నప్పుడే మొక్కమ్మ అడ్డునిడికిన శక్తితనే బొమ్మ గుల్లెట్టి మొక్కుతనే అమ్ము అంటారు. దేవుళ్ళు లేరు దేవులేనా వీళ్ళ మన్నెత్తి పోతున్నా వీళ్ళ దుబ్బెత్తి పోతారా అని కొడుకు బిడ్డ సంతాన పదాలు తయారు చేసి గోడి పడ్డాలి చేతుల్లో పడుతుంది ఆ కాలికమ్మ. పంటాలి పంటారంటే కొంతమందికి అర్థమైతుంది, కొంతమందికి అర్థమైతే పంటారంటే పచ్చిన పసుపు. పసులు పుట్టింది కబల పంటారి, మక్కల పుట్టింది మైల పంటారి, తిరుమలంటే తిరుమల పుట్టింది తిరైన పంటారి, పాకిస్తాన్ లో పుట్టింది పచ్చి పండారి. దేవుడు మల్లన్న పుట్టింది వారు పెరిగింది బేస్తవారము అది వారము లక్ష్మరా రాజు మల్లన్న రూపది పట్టు పెట్టుకొని కళ్యాణం ఆడితే పండాలేంత వసంతం అన్నా రాజు మల్లన్న. పక్క పట్టం పోయి చిన్న పట్టం పోయి రాజులుగా ఒడిచి మొక్క రనుసుగా మొక్కించి కర్రవుడు వసి కందోనేసి పండుగలు పండాలి గడ్డ మొక్కలము గడ్డ నవతన్నాల గడ్డ తెలంగాణ లోపల తెగించి తెచ్చిన కొడుక మల్లన్న 10,000 శరణార్థాని వాళ్ళు పండాను అట్టి విరికడి ఆ భాగం అట్టి నేను మైల దాని నా పేరు మైల ట్టింది ఆ తల్లి కాలికమ్మ. ఆ భూలో ఒక నగరం పోతున్నాని ఆ ఒక నల్ల పుట్ట వేడికి ఎట్లా వస్తున్నదో ఎట్లా వస్తున్నది సుఖలో సంద మామల గుమ్మడి సకల రాజ్యం అడిగిన
సరిగి దగ్గర భూశేఖరగిరి పట్నం ఉన్నది. ఆ పట్నాన్ని పరిపాలన చేసే రాజు నా పక్క కీర్తి చక్రవర్తి ఉన్నదవ్వా. నా పేరు నీరవా తండ్రి అవ్వా. నాకు సంబరం అనిపించింది, నాకు సంతోషం అనిపించింది. ఇంకా నీలవాది ఎందుకు బాధపడుతున్నావు? కళ్ళ ముంగట అన్నం కనబడుతున్నది అన్నం ముందు అన్నావు. ఆ అన్నం లోపలి విషయం ఉండదని చెప్పిన కొడుకు పుట్టినాక నాకు బిడ్డ పుట్టినాక నా ప్రాణం పోతుంది అంటున్నావమ్మా. నేను ప్రాణానికి భయపడేదాన్ని కాదు. నాకు కన్న పేరు రావాలి, నాకు కొన్న పేరు రావాలి. నాకు పిల్లగాలు పుట్టినాక నేను మరణమైన కానీ నా ఇద్దరు పిల్లగాళ్ళు తొమ్మట్టు పోతంటే గా పిల్లగాళ్ళు ఎవరి పిల్లగాళ్ళు అంటే పలాన నీలవాది అన్న పేరు నాకు అంత తాలనయ్యా. పిల్లలు పుట్టినాక కన్న తల్లి మంచిదేనే కన్న తల్లి. నాకు కొడుకు బిడ్డ పుట్టినాక నా ప్రాణం పేన పడవలేదని మాట్లాడుతున్నావు. నా బిడ్డ నీలవాది దేవి చచ్చిపోను అనుకుంటే గంట మట్టి మంట చేసినట్టు అనుకున్నావా? నా బిడ్డ నీ భర్త కుర్ర మీద వేసుకొని సవారి చేసినట్టు అనుకున్నావా? చచ్చిపోను అంటే పల్లె లోపల అన్నం పెట్టుకుని ఒట్లు పెట్టుకున్నట్టు అనుకున్నా బిడ్డ? సావంగా ఎత్తని బిడ్డ సావు కట్టం అనేది అడుగు. మందు కక్కడానికి పైపులు పెడతారు తొక్కుదంటే అప్పుడు అనిపిస్తుంది మందు తాగిన వాళ్ళకు.
ఆంచర్రాయి జన్మలయ్య మందు తాగత్తు గిరవసిన పెట్రోల్ పోసుకున్న అడుగు కోడి తిత్తి చూసినట్టు మొత్తం భూనే వస్తుంది ఏం కనిపించలేదు వెళ్తుంది బిడ్డ సాగు కట్టం అనేది అని ఆ తల్లి అమ్మవారు జ్వరలోపడి ఉన్న కొడుకు బిడ్డ సంతాన పడాలి వేసింది ఆ తల్లి చేతుల్లో పెట్టి మట మటాన మాయమైతుంది ఆ కాళికమ్మ దేవి ఈ సలికాల వల్ల దుప్పట్లు అటు కట్టుకోంగా సప్పట్లు ఎవరు కొడతారు కొడుకో కొడుకో సప్పట్టు కొట్టే కాలం సత్యనాశం అయిపోయింది కనబడతలేదా ముచ్చట్ల కాలం కనబడతలేదా టచ్ సెల్ల కాలం బట్టలు కట్టుకోని బుద్ధి మాట చెప్తే వాళ్ళు ఇంటారు ఉప్పు కత్తులు అంటే ఉప్పు కథలు అయిపోయిన కత్తులు ఇంటి కత్తి వాళ్ళు అంతే తల్లా ఆరున్నర అయితే అయిపోయా మనసు మమత నాట కోయిలమ్మ పాపం కోయిలమ్మలా పాపం పాపం కోయిలా కోయిలా ఏదాచిపోయి కొద్దిగా కత్తె స్వాతి చిడుకులు నా జ్యోతి చిడుకులు పెద్ద మధ్య వస్తుంది మొగిలి రేకులు శిలజవట్టి మొగన్నే మర్చిపోతాండ్రు అయిపోయి పిల్లల మొగడు ఉబ్బుకడ తన వెంటావు సీదా సస్పెన్స్ అయ్యో ఆగరాదు బాగా సస్పెన్స్ ఉండదు ఆ కార్తీక దీపములు అయితే అత్తగారింటి కాడ ఉన్నది దీపో బిడ్డ ఒక కాడ ఉన్నది అత్తగారింటి కాడ ఒక ఇంటి ఉన్నది దగ్గరికి రాబర సీరా చూడంగ నడవంతరాన కరెంట్ వేయింది అనుకో ఇక కరెంట్ వల్లకున్న తిట్లు అయితే మనకు ఉంటాయి సుత్తులు వచ్చినప్పుడు పోతే ఏమైందో కట్టే అంటారు మాటి కోడలా కోడలా కొడుకు పిల్లవాడు ఈ సీరలు పోర పడిపోను కోడలు కొడుకు పిల్లం కాబట్టి మంది పిల్లవైతుంది కోడలు కొడుకు పిల్లం అవుతుంది ఈ కంప్యూటర్ కాలంలో అప్పుడే కథలు వినే కాలం ఖరాబ్ అయిపోయింది మానవుడు కల్లా కలిగి వందు కోడి బాబా లేస్తున్న లక్ష పుయ్యలేస్తున్న వాయి వరసనది లేకుండా పోతుంది ఏముల్ల ముక్కడలు తక్కువై తల్లు దయ్యాల ముక్కడల్లో ఎక్కువై తల్లు ఆనాడి గడియల్లా ఆ అమ్మవారు నాయన్న అవు ఇప్పుడే వాళ్ళు సంపట్లు కొట్టరో మళ్ళొచ్చే జనమ లోపడ ఆ జనమనే ఉండది ఆనాడి గడియల్లా కాలికమ్మ పిలగల్లను ఒకటి కట్టి మటమటాన మాయమైతుంది చూసిన వారం ఈ జనమలే గంగలు పోతానంటే అచ్చ జనమ గురించి కొట్టిరా సప్పట్లు మనిషి ఆశ కట్టుంటది ఆ కన్న తల్లి మాయమైంది ఆ కన్న తల్లి ఆ తల్లి నీలవతి దేవి ఆ కాళికమ్మ దీవనార్తి పెట్టి తలస్తు బిడ్డ అన్నది దీవనార్తి పెట్టి లోక పట్టము ఆ కాళికమ్మ ఎట్లా పోతున్నది ఓ లోకులాల కొడుకు సంతాన బలం బిడ్డ సంతాన బలం చేతుల్లో పట్టుకున్న నీలవతి దేవి మేడల్లో కస్తున్నది పిడిమిన బాలమాడి పనులు కోసుకొని ఏనాడు బాలమాడి పనులు తింటుంటే అన్న తల్లి కడుపులో రెండు పిండాలు కడపలు పడుతున్నాయో కన్న తల్లి నీలవాసి రెండు బాలమాడి పొలాలు తినంగ కొడుకు సంతానం మొలకెత్తుతున్నది బిడ్డ సంతానం మొలకెత్తుతున్నది మరి ఆనాటి కాలం లోపల పంటున్నాగదన్నారు పొలం ఉన్నాగదన్నారు సూర్యం ముళ్ళ గడ్డ ఉండదాట పంది కొక్కును పాత్ర పెడతాగదన్నారు కళ్యాణం వచ్చినాగదన్నారు కక్క వచ్చినాగదన్నారు ఆ పొలం తిన్న కన్న తల్లి నీలవాసి దేవికి నెల్లు గడిలు ఎట్టెంట వస్తున్నాయి ఓ రామ రామ మదనా సుందరి పూల వయ్యాలి నేను నచ్చిన రాయ రెల్ల కరెంట్ రావే వయ్యాలి సుందరి పూల వయ్యాలి
మరోసారి మంగమ్మ వచ్చింది మాతో జలక వియ్యంగా చుట్టూ ఏడేడు దాచవాళ్ళు ఏడేడు దాచవాళ్ళు ఏడేడు పగలు కట్టంగా రాముల నేనే వియతో శివదేవుడు నేనందు వాదా రాముల నేనే వియతో తల్లి అడుగులు దశలు కళ్ళ తోడు దోషలు తాళం పోతామని దశల్ని ఏమి ఎత్తున్నారాయి ఏడుగురు ఎవరంగి దాచి వాళ్ళగానే చడిపెడి తానాలు పోతామని ఎట్లా తానాలు పోతున్నారు ఓ రామ రామ ఎట్లా పోతున్నారు నేరల్లో అందుకే అంటారు కొడుకులే ఎంత కొడుకులు ఉడితే బిడ్డలు ఎంత బిడ్డలు ఉడితే వాళ్ళు ఇంటి సంబరపడకుండా ఆట
పైన ముదిగాలు చేసుకున్న భర్తను వేసుకున్నప్పుడు ముదిగాలి భర్తగా బాబు ప్రేమ ఉంటాడు. కడుపులోపడ కొడుకన్న బిడ్డన్న పుట్టినప్పుడు భర్త మీద ఉన్న ప్రేమ పిల్లగల్ల మీద పడుతుంది. నాయ షెడ్డు పెడతాం మనము, షెడ్డుకు ఆకులు రాలిపోతే ఎవరు పట్టి తెచ్చుకోరు. అదే పూలు ఖరాబ్ అయితే మనతో మాకు పెట్టి పూలను పెంపు చేస్తారు. అంటే ఆకుల సొంటొల్ల తల్లిదండ్రి, పూల సొంటొల్ల మన కడపల ఉట్టిన కన్న కొడుకులు కడపల ఉట్టిన కన్న బిడ్డలు. మనకన్న తల్లిదండ్రి మీద కంటే మన కడపల ఉట్టిన కొడుకుల మీద ప్రేమ ఎక్కువ ఉంటది, బిడ్డల మీద ప్రేమ ఎక్కువ ఉంటది. సొంటొల్లు కొడుకులు బిడ్డలు కంటే గొప్పల సొంటొల్లు తల్లిదండ్రి. ఎంత దూరొచ్చిన కడుగుట్లను కాపాడని కంటెప్పలాడ. కొడుకులకు ఎంత కష్టం వచ్చినా బిడ్డలకు ఎంత కష్టం వచ్చినా అనుకునే వాడు తల్లిదండ్రాట. కొడుకులు చేతుల్లో బట్టి బిడ్డ జో 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 కుమార జో 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 కుమార జో కుమార జో 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 కుమార నూటొక్క మంది బ్రాహ్మణులు తీసుకొచ్చలేరు ఒక్క రోజు నాడు. కన్న కొడుకుని చేతుల్లో పట్టుకోని బ్రాహ్మణులు ఆ పెద్ద కన్న కొడుకుని చేతుల్లో పట్టి ఆ వరత్న గల మరణి పేరు పెడతాను ఆ బ్రాహ్మణులు. కొడుకు పేరు రత్నగల మరణి పేరు పెట్టిల్లు బిడ్డలు చేతుల్లో పట్టి పుష్పలత అంట పేరు రామారామ పెరుగుతున్నారు. ఎంచంగ మరి నయ్యున్నా ఎంచంగ పెంచంగ ఇరవై ఒక్క రోజు పిల్లగళ్ళు ఏనాడు పెరుగుతున్నారు. చేతుల్ని పట్టుకొని సాది పెంచి పెద్ద అన్నాడు గుడి కాడ కాళికమ్మ ఏమన్నదే బిడ్డ నీలవతి నీకు కొడుకు ఉడత బీట నీకు బిడ్డ ఉడత బీట నీ ప్రాణం పోతుంది నీ జీవనం పోతా అని గుడి కాడ తల్లి చెప్పలేనా. అందుకే అంటారు మనిషి ప్రాణం తీయాలంటే దేవుడు అనేవాడు ఒక్క నింద పెట్టి దేవుడు ప్రాణం తీస్తాడాట. బయలుపడి చచ్చిపోయిండో అంటారు, వాడే ఊరు పెట్టుకొని చచ్చిపోయిండో అంటారు, వాడే మందు దాగి చచ్చిపోయిండో అంటారు. నింద లేకుంటే పొందదు పెట్టరు దేవుడు. దీని ప్రాణం పోవాలి దీని జీవనం పోవాలి నాది. దేవుడు ఆకు తిప్పుతున్నాడు ఆనాడు లోకాలు శంకరుడు. కొడుకుని చేతుల్లో పట్టుకున్నది, కన్న బిడ్డని చేతుల్లో పట్టుకున్నది. రావుర నా కొడుకు రత్నగల మహారాజా, రావణ బిడ్డ పుష్పలత దేవి. ఎంత ముద్దుకున్నా బిడ్డ ముసుముసి నవ్వుతుంటే బిడ్డ ముద్ద పంతో ఎవడుతున్నావాని బిడ్డకు చేతుల్లో పట్టి బిడ్డకేనాడు పాలిస్తున్నదో. నా పాలిచ్చే తల్లికే అమ్మా వచ్చి బాలంత రోగం వస్తున్నదా పడుతున్నది. గుట్టోల కన్న తల్లి గట్టోల ఊరుతున్నది బిడ్డ. ఓ కొడుకో పుట్టంగానే పిరుడుం పురుడు మీకు చేసిన గారి కొడుక, పెరగంగానే పెళ్లి వేయలేదు కొడుకో, మీ నత్తి మీద పెరిగిన నక్షంతలు వేయలేదు రాయ్య. రత్నగల మహారాజా బిడ్డ పుష్పలత దేవి, నేను పోతున్నా పోతున్నా కొడుకో.
చేసుకున్న భర్త ఏనాడు వస్తున్నాడు భర్తలు చూసింది తల్లి నీరోజులేవి నాకు కొడుకుల తన్నవు నాకు బిడ్డల తన్నవు నాదా నీ మాట ఇరకుంటా నేను పాడనట్టే గుళ్ళల్లో నాదో నేను పోయినదే నాకు కొడుకు బిడ్డ పుట్టింది అని నాదా నాకు కొడుకు బిడ్డ పుట్టినాక నా ప్రాణం పోతున్నాడు నా జీవనం పోతుందన్నారయ్యా జీవనం పోతుంది మన పిల్లల పైన మునాదో కనుడేమో నా వంత అవుతున్నది సాధుకునుడేమో నీ వంత అవుతున్నది నేను చచ్చిపోయినాక నా భార్య చచ్చిపోయింది సచ్చిపోయిన భార్య తిరిగి వస్తానా సచ్చిపోయిన భార్య చూడ వస్తానని నువ్వు మరణకైనా చిందాని పిల్లలు వచ్చిందాని కాళ్ళ కింద నాట మన కొడుకులు మందో మాకు మన కొడుకు మన బిడ్డ పెట్టిన మన కొడుకులు వచ్చిపోతే మన బిడ్డలు వచ్చిపోతే నాది కన్న ందో అందుకే అంటనాయ్యా సత్స సచ్చిపోయిన వార్త ఆయనాట సర్కారు రకమాగదాట మంచోడు చచ్చిపోతే ఎక్కడున్నా మన 10 రూపాయలు పసుకునే పెట్టుకునే మంచోడి పాడ మొత్తరాట చచ్చిపోతే వాడు సచ్చిందే మేలంటారాట అమ్మవారు బంగారం వసూ నిలవతదేవి చచ్చిపోయింది అని పట్ట మీద అందరూ వచ్చి ఆ వార తల్లి వేడికచ్చి కలగల కలగల కన్నీరు పెడుతున్నారో ఆనాడి గడియల్లా నీరసే నిమ్మవా మరి ఏనాడు కనుక నీలవతదేవి ఏనాడు చచ్చిపోయిందో పాడగట్టిల్లు పాడగట్టిల్లు పాడల్ల వంట పెట్టే ముందు ఆ తల్లి నిండా ముసే సాగు చచ్చిపోయింది ఆ తల్లి నీలవతి దేవి నిండా ముత్తయ్య సావు అంటే భర్త ప్రాణాల కాడబారి చచ్చిపోతుంది నిండా ముత్తయ్య సావాట భార్య ప్రాణాల కాడ భర్త చచ్చిపోతే రెండల్ల రంట సావాట ముండల్ల ముండ సావాట చచ్చిపోయిన నీలవతి దేవి శపాన్ని తీసుకొచ్చిల్లు ఏడుగురు దాసల్లు మరి పశువు కలిపిన మ్రీళ్లతోటి మంగళ స్నానాలు ఓషిల్లు 5,000 అద్దాల లైక తొడగిల్లు 10,000 పరిశీల కట్టిన శిఖరిండ పూలు పెట్టిల్లు శిఖరిండ పూలు పెట్టి పై అంత పశువు రాసి 6 రూపాయలు పొట్టు పెట్టి పాడల్ల వండ పెడితే సచ్చిపోయిన నీలవతి దేవి పార్వతమ్మ తీరగడుతున్నలాడనయ్యా ఓలో కులాలో అందుకే అంటారు కన్న కొడుకు ఉంటే ఎందుకు అంటే పుణ్యం అన్నర్క నుంచి తప్పించేవాడ పుత్రుడాట తల్లి ఆ తల్లి అమ్మవారి నీలవతి దేవి కామరి చేసుకున్న భర్త ఆవో కొడుకుని ఎత్తుకున్నాడు అగ్గకుండా ముట్టించుకొని దేవిని వంట పెట్టి కాటానికి అగ్గంటి పెడుతుంటారు కాటం
ఆడుతున్నది కూలే కాటం కూలుతున్నది ఇంటికి అచ్చిల్లు గంగ స్నానం చేసి ఇంటికి అచ్చిల్లు భగవంతుడనే వాడు సచ్చిన రోజుకోరవు తెస్తాడట ఎందుకు అంటే చూడుండ్రి సచ్చినాడు ఉన్న దుఃఖం మూడు వత్తులు ఉండదు మూడు వత్తుల దుఃఖం ఐదు వత్తులు ఉండదు ఐదు వత్తుల దుఃఖము తొమ్మిది వత్తులు ఉండదు తొమ్మిది వత్తుల దుఃఖం పదకొండు వత్తులు ఉండదు పదకొండు వత్తుల దుఃఖము నా మాసకానికి ఉండదు నా మాసకానికి ఉన్న దుఃఖం ఏడాది మాసకానికి ఉండదు ఏ ఇంటి లోపలైనా మనిషి చచ్చిపోతే చెత్తకే సాగుంటాయి అని ఆత్మకు సాగుంటదాట మూడొత్తుల నాడన్న ఐదొత్తుల నాడన్న ఎవల వీర ప్రేమ అంటే వాళ్ళకు కళ్ళల్లో కనబడతాడు నీడల్లో కనబడతాడు సచ్చిపోయిన నీరత్తి దేవి సర్గం ముట్టాలనా అని మూడొత్తుల్లా పిట్టకి పెడతాళ్ళు ఐదొత్తుల్లా పక్షి పెడతాళ్ళు తొమ్మిదొత్తుల శనకర్మ చేసి ఆవ పదకొండొత్తుల పెదకర్మ చేస్తున్నారు పట్ట మీది ప్రయలు రాజ్యాల రాదు కీర్తి చక్రవర్తి అనుకున్నాడు ఆడళ్ళ చేతుల అర్థం మొగోళ్ళ చేతుల పిల్లగాళ్ళు దక్కవారు అని ఏడుగురు దాశల చేతులు పెడితే ఎంచంగా పెంచంగా మరి ఏడుగురు దాశళ్ళు పిల్లగళ్ళను మూండెళ్ళ పిల్లగాళ్ళ వేస్తున్నారయ్యా ఓ పెద్దరాలో మూండెళ్ళ పిల్లగాళ్ళ వేస్తున్నారు ఇప్పటికి అప్పటికో అంటారు ఏడుగురు దాశల్ని ఏమనుకున్నారు ఇప్పటికి ఇప్పటికోనా అంటారు చిన్నతనము లేము ఆట ముద్దాట పరుసుతనము లేము పని ముద్దాట ముసల తనలు మేము ముచ్చట ముద్దాట పెద్దది దాశీపురవతి దేవి కొడుకు బిడ్డలు సర్వీ బలోపడేస్తానని పిల్లగల బేడికి ఎట్లా వస్తున్నది దాశీపురవతి అక్క ఇద్దరు పిల్లగాళ్ళు ఆటగాళ్ళతో ఆడుకుంటారు ఎంతైనా మన చేతులల్లా పెరిగిరు కన్న ప్రేమల కన్నా సాగుకున్న ప్రేమలు ఘనమైన ప్రేమలు అంటారు ఆ పిల్లగాళ్ళ భేటీ పోయి ఆటలాడుకునే పిల్లగాళ్ళని సవ్యపల్లలు వేసి వద్దాం అనే నువ్వు కొంగేసుకోవా గానాడు ఏడుగురు దాసి వాళ్ళు అవు ఏ విధంగా అయితే పిల్లగాళ్ళని తీసుకుపోయి సవ్యపల్లలో వేసి వస్తామా అని పిల్లగాళ్ళ జాడల్లో ఎట్లా వస్తున్నారు ఎట్లా పోతున్నారు బొంగురాలు వాడేటి బొంగుడల్లా బొంగుడల్లో నాయి రాజ బొంగుడల్లా బొంగురాలు వాడేటి బొంగుడల్లా బొంగుడల్లో నాయి రాజ బొంగుడల్లా లేడు నా కొడుకు నా కొడుకు రక్తగాల మారాదు ఏం చేస్తున్నా చేయి ఇది బ్యాడ్ హ్యాబిట్ బిడ్డ నోట్లు ఏది పెట్టుకోవద్దు గల్ చూస్తే నవ్వుతారు చేయి మేము దాసోళ్ళ వైతి వాళ్ళు అవ్వ చచ్చిపోయా పాపచ్చిపోయాడు మీ అవ ఎప్పుడు చచ్చిపోయా చూడు దీని గడిస్తా వెడబోతాను చేయి బిడ్డ నువ్వు రాజుల పుట్టివాడు కూర్చున్నావు మీ అయ్య రాజు మీ అవ్వ రాజు మరి చదువులు రావాలి శాస్త్రాలు రావాలి నేను బడి తీసుకుపోతే రా విద్య బడిపోతే వస్తుంది బడిపోతే చదువుతుంది చదువు వచ్చినాక ఉద్యోగం వస్తుంది ఉద్యోగం వచ్చినాక ఏముండదు నీకు పెళ్లి చేస్తా నాకు ఇప్పుడే పెళ్లి ఆడి చేత జీడి కట్టి ఆడుకున్నది ఇది చేతకు తీసిన అవసరం లేదు చిన్నప్పుడు నాకు యూరియేషన్ అందుకని చెప్పడం జరిగిన పొటాషియం పొచ్చుకుంటారు అయితే పెళ్లి చేస్తాం పెళ్లి చేసినాక ఏముంటది ఇంత కంప్యూటర్ తెలివి మీ దగ్గర ఉంటే పోరాలు కొడతారు అంటే కంప్యూటర్ తెలివి లేకపోతే పోరాలు ఉంటారు
ఉండాల బిడ్డ అంటే నాకు అమ్మగారు కొడతారా చెంబల బొమ్మలని పోరగా ఉంటుంది సినిమా అది జీవితం పొలాలు ఉంటాక పొలాలు పుట్టినాక ఏమున్నది వాళ్ళు పెంచిపోయి చేసినాక ఏమున్నది నువ్వు ఇట్లా ఉంటావా పడిస్తాను ఎప్పటికుంటావా ముసల్దాని నువ్వు అవుతావు ముసల్దాని అయినాక నువ్వు అత్త కొంటే మర్చిపోయి చిత్ర కిందనే దొక్కుతావు నిన్ను అంటే ఇంత సార్లు సావడానికి ఉంటావు భూమి మీద కొడుకు నెంబర్ పెట్టుకోని బిడ్డ నెంబర్ పెట్టుకోని బయలుదేరి సరిగా బల్లలోకి వెళ్ళిపోయి తిరగాలని సరిగా బల్ల వేసి వస్తావా అని గుంపు గుంపు సింతల్లా పొల్ల పుష్పలాతో పడికి రానని మానవ వేస్తాంది వీళ్ళెవరు చెప్పమ్మని పేరు చెప్పు చెప్పయ్య నీ పేరు చెప్పు గట్టగా అమ్మ నా రిజిస్టర్ ఎక్కించుకోవాలని పేరు చెప్పు గట్టగా నీ పేరు చెప్పున పలక మీద ఎక్కించుకోవాలి సార్కే చూడడానికే క్వశ్చన్ ఎత్తానవా ఉన్నదో బుల్ చెప్పు నీ పేరు చెప్పు చెప్పు నీ పేరు చెప్పు నా పేరు అంటిచ్చుడు నీ పేరు ముట్టిచ్చుడు చెప్పు నీ పేరు చెప్పు నీ పేరు చెప్పు నా పేరు ఎదురుగొట్టం నీ పేరు ఊదుడు కొట్టం చెప్పు నీ పేరు చెప్పు మై నేమ్ ఇస్ పుష్పలత మా బ్రదర్ ఈస్ నేమ్ ఇస్ రత్నకళ మహారాజ్ పుష్పలత రత్నకళ మహారాజు పలక తెచ్చుకున్నారా అయ్యో మర్చిపోయినా సార్ ముక్కలకాయలు పెట్టుకుని శివలకి వాళ్ళ పండుకున్నాయి కొత్త పండి పిక్కచ్చు కాదు సీట్ ఆట కూసా అంతేనా పండుగ ఉన్నాయి కొత్త చెప్పు సారు అబ్బో కొట్టుకట్ట ఉన్నాడు సారు సరస్వతి కర్ర వస్తుంది కర్ర వస్తుంది సరస్వతి అంటే ఒక శరణం చెప్పు నమశుభ్యం అబ్బో ఈయనకు శుభ్యం ఉండదు నమశుభ్యం కాదు సరస్వతి ta
అయిపోయిందా సార్? అయిపోయింది అప్పుడే. రుతున్నావు? నా రుప్పుడు అయిపోయింది. రావద్దు రావద్దు, నువ్వు ఆడలే ఉన్నావు. నువ్వు రావుతా అంటే ఆ రావుతు కావచ్చని అనుకోని రుతున్నావా? ఏ బిసిల్ని సారు? ఏ బిసిల్? నాలుగు. ఇరవై ఆరు సార్. మొత్తం అయితే 26. ఆరు సారు? ఆరు రెండు. యాభై ఆరు సార్. మొత్తం అయితే 56 సారు. దూలం మీద కోడి పుంజు గుడ్డు పెడితే ఎడ పడుతుంది సారు? కింద పడుతుంది. కోడి పుంజు ఎక్కడ గుడ్డు పడుతుందా? అదే కరెక్ట్, నేను కోడి పెట్టాను. పుష్పలత దేవి బంగారు పలక చేతిలో పట్టుంది, ఎండి బలమ చేతుల్లో పట్టి పిల్లగల్లు ఎంచంగ పెంచంగ వైదల్ల పిల్లలు పెరుగుతున్నారు. ఆ పిల్లలేమో నక్కలేసుకుంటే నక్కల బాలైతున్నాయి. అలం పట్టి పొలం దుండి మట్టమాడింటి పుట్టడచ్చే సమయం లోపట శివరాశ్రు నాష్టమి ఎత్తున్నాయి. మా షేళ్లు కాపాడాలని రాజు దగ్గరికి వచ్చి ఏనాడు దండం పెట్టుకుని ముర పెట్టుకుంటుంటే కీర్తి చక్రవర్తి రాజ్యమేరటోడు దేశమేరటోడు భార్య రచ్చిపోయి నుంచి వెళ్ళి రంతు లోపల ఐదళ్ళ పొద్దు రాజ్యం వెళ్తలేడు. అంపుల బాణాలు చేతుల్లో పట్టింది, అలకడు బాణాలు చేతుల్లో పట్టి సరేట మార్గం ఎత్తున్నాడు కీర్తి చక్రవర్తి. రామతున్నాడు బలరా రామయ్య, బలరా బలరా రామయ్య, బలరా ఏడుతున్నాడు ఈయన లేని ఎంట కొడుతున్న ఎంటల వేటికి బాలకు భరించలేక కొడక సుంకరి మళ్ళ నెల్లేను ధూపలైతున్నాయి నాకు. అన్నం లేకపోతే మనిషి ఆరు నెల్లైన మనిషి బతకవచ్చు, కానీ నీళ్ళు లేకపోతే నిమిషం మానవుడు బతకపోడు. ఈ వద్దు అని షెడ్ కింద వండుకుంటున్న మళ్ళన్న ఎక్కడికన్నా నీళ్ళు తీసుకురం మారి షెడ్ కింద రాజు పడుకుంటున్నాడు కీర్తి చక్రవర్తి. అయ్యనేమో షెడ్ కింద పడుకున్నాడు, పిల్లలేమో దాసళ్ళ చేతుల్లో పూచెక్కరి పట్టంలో పెరిగి పెద్దలు అవుతున్నారు. సుంకరి మల్లన్ననేమో రాజుకు నీళ్ళు తీసుకొస్తానని అడవిలో అప్పుడు ఇరుగుతున్నారు. సంగతి ఇక్కడ ఉండంగా అడవికి పట్టాడి పడబడి బాగాన అది ఏడు చింతల పల్లెరో శివలింగు కన్న బిడ్డలు ఎడుగురు పోగమా కాంతలు చిన్నది చిత్రమైంది పోగమ కరవతి. అందుకే అంటారు ఏ ఇంటి లోపడైన చిన్నోళ్ళు చిత్రమైన అయితారాటలు లేని కళ్ళు ఉచ్చికత్తలు చిన్నోళ్ళు చౌడం లేని కాడ చౌడం పుట్టిది కత్తలు చిన్నోళ్ళు. ఏ కొంపలైన చిన్న చిచ్చే పిరుగులైతారా పెద్దవాళ్ళు నాలే కమాయికులేనా కలవతిదేమి సండే మనకు జాయితే సెలవు. సోమవారం మంగళంలోకి సెలవు, సోమవారం ఎవరో రాజు పోదామా? ఎంత శృంగారమో ఎంత బంగారం ఆడుకోనద్దాము పాడుకోనద్దాం. ఇవాళ తాలి బింద పట్టుకోరి ఏదో కొట్టానికి పెద్ద పేరుగా ఉంచుకోడు దీన్ని రాత్రి ఆగిందా ఆరు వందగా సోదాలు ఇప్పింది ఒకప్పుడు.
అనుకోని ఏడుగురు పోగ వల్ల అందంగా తయారాయి అడవులకెళ్ళి ఎట్లా వస్తున్నారు పోగ వల్లు ఎట్లా వస్తున్నారు సైసై వేడారము చేత ఈ కొండ ఇంగ్లీష్ లాంటారా తెలుగు అంటారా గోయిలాటారీ బతుకమ్మను నీది నా తంగడు నైస్ నీది ఇంత సంవత్సరాలు కదా నీది నాదా పిచ్చుకుంటు పిచ్చుకుని పిచ్చోళ్ళే వేసుకుంటారు నీది నాది ముట్టుకుంటే గుచ్చుకుంటే ఉంటుంది ముట్టుకుంటే గుచ్చుకునేది రోజా పువ్వు రోజా పువ్వుల నీదే పరసంత్రం ఇంటికి పుట్టాల పూల మనవరాల అన్నట్టు అవనాడికి ఎరుక ఎల్లో నీళ్ళంతా బతుకమ్మ లేచి పంట కట్టి ఆడుతున్నారు ఒకే పువ్వేసి చేతుల్లో బట్టి బిడ్డ జో 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 కుమార జో 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 కుమార జో కుమార జో 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 కుమార జో జో కుమార జో 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 కుమార నూటొక్క మంది బ్రాహ్మణులు తీసుకొచ్చలేరు ఒక్క రోజు నాడు కన్న కొడుకుని చేతుల్లో పట్టుకోని బ్రాహ్మణులు ఆ పెద్ద కన్న కొడుకుని చేతుల్లో పట్టి ఆ వరత్న గల మరణి పేరు ఆ బ్రాహ్మణులు కొడుకు పేరు రత్న గల మరణి పేరు పెట్టిల్లు బిడ్డలు చేతుల్లో పట్టి పుష్పలత అంటా పేరు రామారామ పుష్పలత అంటా పేరు రామారామ జై
పది పిల్లగళ్ళు పెరుగుతున్నారు. ఎంచంగ మరి నయ్యన్న ఎంచంగ పెంచంగ ఇరవై ఒక్కరోజు పిల్లగళ్ళు ఏనాడు పెరుగుతున్నారు. చేతుల్లో పట్టుకొని సాది పెంచి పెద్ద అన్నాడు గుడి కాడ కాళికమ్మ ఏమన్నదే బిడ్డ నీలవతి నీకు కొడుకు ఉడత బీటో నీకు బిడ్డ ఉడత బీట నీ ప్రాణం పోతుంది నీ జీవనం పోతుంది గుడి కాడ తల్లి అప్పలేనా మనిషి ప్రాణం తీయాలంటే దేవుడు అనేవాడు ఒక్క నింద పెట్టి దేవుడు ప్రాణం తీస్తాడట. బయలుపడి చచ్చిపోయిండో అంటారు, వాడే ఊరు పెట్టుకోని చచ్చిపోయిండో అంటాడు, వాడే మందు దాగి చచ్చిపోయిండో అంటారు. నింద లేకుంటే పొందదు పెట్టు దేవుడు. దీని ప్రాణం పోవాలి, దీని జీవనం పోవాలి నాది. దేవుడు ఆకు తిప్పుతున్నాడు ఆనాడు లోకాలు శంకరుడు. కొడుకుని చేతుల్లో పట్టుకున్నది కన్న బిడ్డ చేతుల్ని పట్టుకున్నది. రావుర నా కొడుకు రత్త గల మహారాజా రావనా బిడ్డ పుష్పలత దేవి ఎంత ముద్దుకున్నావ బిడ్డ ముసుముసి నవ్వుతుంటే బిడ్డ ముద్ద పంతో నిలబడుతున్నావాని బిడ్డకు చేతుల్ని మట్టి బిడ్డకేనాడు పాలిస్తున్నదో నా పాలిచ్చే తల్లికే అమ్మా వచ్చి బాలంత రోగం వస్తున్నదా కన్న బిడ్డ జరిగింద పడుతున్నది గుట్టోల కన్న తల్లి గట్టోల ఊరుతున్నది బిడ్డ ఓ కొడుకో పుట్టంగానే పిరుడుం పురుడు మీకు చేసిన గారి కొడుక పెరగంగానే పెళ్లి వేయలేదు కొడుకో మీ నెత్తి మీద పెరిగిన నక్షంతలేయలేదు రాయ రత్నగల మహారాజా బిడ్డ పుష్పలత దేవి నేను పోతున్నా పోతున్నా చేసుకున్న భర్త ఏనాడు వస్తున్నాడ భర్త చూసింది తల్లి నీరోజుదేవి నాకు కొడుకులద్దన్నవు నాకు బిడ్డలద్దన్నవు నాదా నీ మాట ఇరకుంటా నేను పాడమంటే గుళ్ళల్ల నాదో నేను పోయినదే నాకు కొడుకు బిడ్డ పుట్టింది కానీ నాదా నాకు కొడుకు బిడ్డ పుట్టినాక నా ప్రాణం పోతున్నాడు నా జీవనం పోతుందన్నారయ్యా నా జీవనం పోతుంది మన పిల్లల పైన మునాదో కనుడేమో నా వంత అవుతున్నది సాధుకునుడేమో నీ వంత అవుతున్నది నేను చచ్చిపోయినాక నా భార్య చచ్చిపోయింది సచ్చిపోయిన భార్య తిరిగి వస్తానా సచ్చిపోయిన భార్య చూడ వస్తానని నువ్వు మరణకైనా నేను చచ్చిపోయినాక మళ్ళా కళ్యాణం వేసుకుంటే సచ్చిందాని పిల్లలు వచ్చిందాని కాళ్ళ కింద నాట మన కొడుకులు మందో మాకు మన కొడుకు మన బిడ్డ పెట్టిన మన కొడుకు చచ్చిపోతే మన బిడ్డ చచ్చిపోతే నాది కన్న గడిపోయినారాపోతుంది నాదా గడిపోయినారో ఎంత మాట వాళ్ళకి నావే ఓ బావా మారులగా వాడనమ్మా
చేతుల్లో పిలగల్ల పెట్టి కార్య ప్రధాన గాఢ నిర్ణయలు అచ్చిపోతున్నది అందుకే అంటారా అయ్యా సత్య సత్యమైన వార్త అనాట సర్కారు రకమాగదాట మంచోడు చచ్చిపోతే ఎక్కడున్న మన 10 రూపాయలు పసుకునే పెట్టుకునే మంచోని పాడ మొత్తరాట చట్టం ఉండ కడుకు చచ్చిపోతే వాడు సచ్చిందే మేలంటారాట అమ్మవారు బంగారం వసం నీలావతదేవి చచ్చిపోయింది అని పట్ట మీపై అందరం వచ్చి ఆ వార తల్లి వేడికచ్చి కలగల కలగల కన్నీరు పెడుతున్నారో నీరసే నిమ్మవా మరి ఏనాడు కనుక నీరవతి దేవి ఏనాడు చచ్చిపోయిందో పాడగట్టిల్లు పాడగట్టిల్లు పాడల్లో అంటే పెట్టే ముందు ఆ తల్లి ముత్తే సాగు చచ్చిపోయింది ఆ తల్లి నీరవతి దేవి ముత్తే సాగు అంటే భర్త ప్రాణాల కాడపాడు చచ్చిపోతుంది నిండ ముత్తే సావాట భార్య ప్రాణాల కాడ భర్త చచ్చిపోతే రెండల్ల రెండ సావాట ముండల్ల ముండ సావాట చిల్లు ఎలుగులు దాసెళ్ళు మరి పసు కలిపిన నీళ్లతోటి మంగళ స్థానాలు ఓషిల్లు 5,000 అద్దాల లైక తొడిగిళ్ళు 10,000 పరిశీలన కట్టిన శిఖరిండ పూలు పెట్టిల్లు శిఖరిండ పూలు పెట్టి పై అంత పసుపు రాసి 6 రూపాయలు పొట్టు పెట్టి పాడల్ల వండ పెడితే సచ్చిపోయండి రాజుదే పార్వతమ్మ తీర కనబడుతున్నదాటనయ్యా ఓరో కులాలో అందుకే అంటారు కన్న కొడుకు ఉంటే ఎందుకు అంటే పుణ్యం అన్నర్క నుంచి తప్పించవాడ పుత్రుడాట తల్లి ఆ తల్లి అమ్మవారి నీలవతి దేవి కామరి చేసుకున్న భర్త ఆవో కొడుకుని ఎత్తుకున్నాడు అగ్గకుండ ముట్టించుకొని దేవిని వంట పెట్టి ఒక అట్టానికి అగ్గంటి పెడుతుండే కాటం కాలుతున్నది కూలే కాటం కూలుతున్నది ఇంటికి అచ్చిళ్ళు గంగ స్నానం చేసి ఇంటికి అచ్చిళ్ళు భగవంతుడు అనేవాడు సచ్చులైన రోజుకో రవ తెస్తాడాట ఎందుకు అంటే చూడుండి సచ్చినాడు ఉన్న దుఃఖం 3 వత్తులు ఉండదు 3 వత్తుల దుఃఖం 5 వత్తులు ఉంటది 5 వత్తుల దుఃఖము 9 వత్తులు ఉండదు 9 వత్తుల దుఃఖం 11 వత్తులు ఉండదు 11 వత్తుల దుఃఖము నా మాష్కానికి ఉండదు నా మాష్కానికి ఉన్న దుఃఖం 7 మాష్కానికి ఉండదు ఏ ఇంటి లోపలైనా మనిషి చచ్చిపోతే చెత్తకే సాగుంటాయని ఆత్మకు సాగుంటదాట 3 వత్తుల నాడన్న 5 వత్తుల నాడన్న ఎవల వీర ప్రేమ అంటే వాళ్ళకు కళ్ళల్లో కనబడతాడు నీడల్లో కనబడతాడాట సచ్చిపోయాడు నీరవతి దేవి సర్గం ముట్టాలన అని 3 దుల్లా పిట్టకి పెడతాళ్ళు 5 దుల్లా పక్షి పెడతాళ్ళు 9 వత్తుల శనకర్మ చేసి 11 వత్తుల పెద్ద కర్మ చేస్తున్నారు పట్ట మీది ప్రయలు రాజ్యాల రాదు కీర్తి చక్రవర్తి అనుకున్నాడు ఆడళ్ళ చేతుల అర్థం మొగోళ్ళ చేతుల పిల్లగాళ్ళు దక్కబోరు అని 7 గురుదాశల చేతుల పెడితే ఎంచంగా పెంచంగా మరి 7 గురుదాశల్లు పిల్లగళ్ళను మూండెళ్ళ పిల్లగళ్ళ వేస్తున్నారయ్యా ఓ పెద్దరాలో మూండెళ్ళ పిల్లగళ్ళ వేస్తున్నారు ఇప్పటికప్పటికో అంటారు 7 గురుదాశల్లు ఏమనుకున్నారు ఇప్పటికై ఇప్పటికోయినా అంటారు చిన్నతనములేమో ఆట ముద్దాట పరుసుతనములేమో పది ముద్దాట ముసల తనలు మేము ముచ్చల ముద్దాట పెద్దది దాశీపురవతి దేవి కొడుకు బిడ్డను సర్వీవరలో ఓడేస్తానని పిల్లగల్ల బేడికి ఎట్లా వస్తున్నది దాశీపురవతి అనే అక్క ఇద్దరు పిల్లగాళ్ళు ఆటగాళ్ళతో ఆడుకుంటారు ఎంతైనా మన చేతులల్లా పెరిగిరు కన్న ప్రేమల కన్నా సాధుకున్న ప్రేమలు ఘనమైన ప్రేమలు అంటారు ఆ పిల్లగాళ్ళ భేటీ పోయి ఆటలు ఆడుకునే పిల్లగాళ్ళ సవ్య బల్ల లేచి వద్దామా నేను కొంగేసుకోరే గానాడు 7 గురుదాసి వాళ్ళు అవు ఏ విధంగా అయితే పిల్లగాళ్ళని తీసుకుపోయి సవ్య బల్ల లేచి వస్తామా అని పిల్లగాళ్ళ జాడల్లో ఎట్లా వస్తున్నారు ఎట్లా పోతున్నారు బొంగురాలు ఆడేటి బొగుడల్లా బొగుడల్లో నాయి రాజ బొగుడల్లా బొగుడల్లో నాయి రాజ బొగుడల్లా
ఏం చేస్తున్నా చేయి ఇది బ్యాడ్ హ్యాబిట్ బిడ్డ నోట్లు ఏరి పెట్టుకోవద్దు గల్ చూస్తే నవ్వుతారు చేయి చూడు దీని గర్సా ఎడబోతాను చేయి బిజ నువ్వు రాజుల పుట్టవాడు కూర్చున్నావు మీ అయ్య రాదు మీ అవ్వ రాదు మరి చదువులు రావాలి శాస్త్రాలు రావాలి నిన్ను బడి తీసుకుపోతే రా బిడ్డ బడికి పోతే వస్తుంది బడి స్కూల్కా పాఠశాలకా కాలేజ్కో బడి ఒక ముందు కాలేజ్ బడికి పోతే వస్తుంది బడి పోతే చదువు వస్తుంది చదువు వచ్చినాక ఉద్యోగం వస్తుంది ఉద్యోగం వచ్చినాక ఏముండదు నీకు పెళ్లి చేస్తా అబ్బో నాకు ఇప్పుడే పెళ్లి కారు చెట్టు జీడి కట్టు గారికి ఉన్నది ఇది చెట్టు నుంచి అవసరం లేదురా మమ్మీ చిన్నప్పుడు నాకు యూరియా వేసినాక అందుకని చెప్పడం జరిగిన పొటాషి వేసుకుంటే ఇంకొక పొచ్చుకుంటారు అయితే పెళ్లి చేస్తాం పెళ్లి చేసినాక ఏముంటది ఇంత కంప్యూటర్ తెలివి మీ దగ్గర ఉంటే పోరాలు కొడతారు అంటే కంప్యూటర్ తెలివి లేకపోతే పోరాలు ఉండాలి బిజ అంటే నా తనమ్మగానే కొడతారా కొడతారంబలక్క చెంబల బొమ్మలనే అని పోరగాలు ఉంటలేదు అది సినిమా జీవితం పొలాలు కుట్టినాక పొలాలు కుట్టినాక ఏమున్నది బిడ్డ వాళ్ళు పెంచిపోయి చేసినాక ఏమున్నది నువ్వు ఇట్లా ఉంటావా పడిస్తాను ఎప్పటికుంటావా ముసల్దాని నువ్వు అవుతావు ముసల్దాని అయినాక నువ్వు అత్తో కొంటే మర్చిపోయి చిత్ర కింద చెప్తారు నిన్ను అంటే కింద సావడానికి ఉంటావు భూమి మీద కొడుకు నెంబర్ పెట్టుకోని బిడ్డ నెంబర్ పెట్టుకోని బయలుదేరి సరియా బల్లలకి వెళ్ళిపోయి పిల్లగాలను సరియా బల్లలు వేసి వస్తావా అని గుంపు గుంపు సింతల్లా ఈ పొల్ల పుష్పలాట పనికి రానని మానవ వేస్తాంది వీళ్ళెవరు గట్టకొట్టుకోడు గట్టకొట్టుకోడు పొచ్చు కొట్టలేదు సార్ కొట్టుకట్టే ఉన్నాడు నమస్తే సార్ నమస్తే రెండు వేల 2019 చేశాను చెప్పమ్మ నీ పేరు చెప్పు చెప్పయ్య నీ పేరు చెప్పు గట్టగా నా రిజిస్టర్ ఎక్కించుకోవాలని పేరు చెప్పు గట్టగా అయ్యా నీ పేరు చెప్పున పలక మీద ఎక్కించుకోవాలి సార్కే క్వశ్చన్ చూడడానికే క్వశ్చన్ ఎత్తానవా ఉన్నారో పొల్లో చెప్పు నీ పేరు చెప్పు చెప్పు నీ పేరు చెప్పు నా పేరు అంటిచ్చుడు నీ పేరు ముట్టిచ్చుడు చెప్పు నీ పేరు చెప్పు నీ పేరు చెప్పు నా పేరు ఎదురుగొట్టం నీ పేరు ఊతుడు గొట్టం చెప్పు నీ పేరు చెప్పు మై నేమ్ ఇస్ పుష్పలత మా బ్రదర్ ఇస్ నేమ్ ఇస్ రత్నకళ మహారాజ్ పుష్పలత రత్నకళ మహారాజ్
పలక తెచ్చుకున్నారా? అయ్యో మర్చిపోయినా సార్, నీ దాని మీద రాస్తా. నేనేం రాయాలి? ఓడుకు రాసుకో. బల్బా తెచ్చుకున్నా? ఇంకరే సార్, ముక్కలకెళ్ళి పెట్టుకుని శివలకెళ్ళి వచ్చింది. బల్బాలు తెచ్చుకుంటున్నా పొల్ల, నల్ల రక్త కళ్ళు తిరుగుతున్నాయట. నీ కాసిస్తే చెప్తా. ఎక్కుతాను ఆ సీటు. అలా పండుకున్నాయి కొత్త పండి పిక్కచ్చు కాబట్టి. ఆ సీటు కాదు, సీటు అంట కూసాన్నట. అంతేనా? అంతే. ఆ స్టాండ్ ఆఫ్ ఆయన పండికే ఉన్నాయి కొత్త స్టాండ్ పిక్కచ్చుకపోవడం. స్టాండ్ ఆఫ్ అంటే నిలబడు అన్నట్టు. ఇప్పుడు నిలిచిపోయినా శ్రీరామ్? శ్రీరామ్ శ్రీరామ్ అంటే కూర్చో అన్న. డౌన్ లో కూకో అన్న. డౌన్ లోనే కూకుంటా. సార్ ఇది చుచ్చరాత కాపారా సారు? గంట కొట్టాడు. ఎప్పుడు టైం అయితే గంట కొడుతున్నాడు. చెప్పు సారు. అబ్బో కొట్టడట్టు ఉన్నాడు సారు. చెప్పు సరస్వతి. కర్ర వస్తుంది. కర్ర వస్తుంది. సరస్వతి అంటే ఒక శరణం. చెప్పు. నమశుభ్యం. అబ్బో ఈయనకు శుభ్యం ఉండదు. నాశుభ్యం కాదు. సరస్వతి ఒక శరణం, నమశుభ్యం అంటే ఒక శరణం. లేకపోతే కొడతావా? నేను దుందు పెట్టానా? సరస్వతి దూల మీద కోడి పుంజు గుడ్డు పెడితే ఎడ పడితే సారు? కింద పడుతుంది. కోడి పుంజు ఎక్కడ గుడ్డు పడుతుందా? అరే కరెక్ట్. నేను కోడి పెట్టు అనుకున్నా. నేను పుష్పలతేవి బంగారు పలక చేతిలో పట్టుంది. ఎండి బలమ చేతుల్లో పట్టి పిల్లగల్లు ఎంచంగ పెంచంగా వైదల్ల పిల్లలు పెరుగుతున్నారు. ఆ పిల్లలేమో తల్లి పుష్పలతదేవి ఐదేళ్ల పిల్లగాళ్ళు పెరుగుతున్నారు. వాళ్ళు చచ్చిపోయి నుంచి వెళ్ళి ఐదేళ్ళ పోతే అయితే అంది రాజ్యం వెళ్తలేడు, దేశం వెళ్తలేడు, తొట్టెడు అందరూ రాజుపేడికి వచ్చిల్లు. అయ్యావో రాజవరియాసుకుంటే నక్కల బాలవుతున్నాయి. అలం పట్టి పొలం దుండి మట్ట మనంటి పుట్టడచ్చే సమయం లోపల శివరాశులు నాశనమే ఎత్తున్నాయి. మా షేళ్లు కాపాడాలని రాజు దగ్గరికి వచ్చి ఏనాడు దండం పెట్టుకొని మురమెట్టుకుంటుంటే కీర్తి చక్రవర్తి రాజ్యం వేరటోడు, దేశం వేరటోడు, భార్య రచ్చిపోయి నుంచి వెళ్ళి రంతి లోపల ఐదళ్ళ పొద్దు రాజ్యం వెళ్తలేడు. అంపుల బాణాలు చేతుల పట్టింది. అరకడు బాణాలు చేతుల్లో పట్టి సరేట మార్గం ఎత్త ఎత్తున్నాడు కీర్తి చక్రవర్తి. రామతున్నాడు. బలరే రమ ఎబలరా, బలరే రమ ఎబలరా.
చెంటలకెళ్ళి బయట కాలు పెట్టలేదు వెళ్ళపోతున్నది రాజు సెలేట మార్గం ఏతున్నాడు ఇయలనేరి ఎంట కొడుతున్న ఎంటల వేటికి బాలకు భరించలేక కొడక సుంకరి మల్ల నెల్లేను దూపలైతున్నాయి నాకు అన్నం లేకపోతే మనిషి ఆరు నెలలైన మనిషి బతకవచ్చు కాని నీళ్ళు లేకపోతే నిమిషం మానవుడు బతకపోడు నేను ఈ వద్దు అని చెట్టు కింద వండుకుంటాన్న మల్లన్న ఎక్కడికన్నా నీళ్ళు తీసుకురం మారి చెట్టు కింద రాజు పడుకుంటున్నాడు కీర్తి చక్రవర్తి అయ్యనేమో చెట్టు కింద పడుకున్నాడు పిల్లలేమో దాసల్ల చేతుల్లో పూచెక్కరి పట్టంలో పెరిగి పెద్దలు అవుతున్నారు సుంకరి మల్లన్ననేమో రాజుకు నీళ్ళు తీసుకొస్తానని అడవిలో ఇరుగుతున్నారు సంగతి ఇక్కడ ఉండగా అడవికి పట్టాడి పడబడి బాగాన అది ఏడు చింతల పల్లెరో దొమ్మరి శివలింగు కన్న బిడ్డలు ఎడుగురు పోదమా కాంతలు చిన్నది చిత్రమైంది పోదమా కరవతి అందుకే అంటారు ఏ ఇంటి లోపల చిన్నోళ్ళు చిత్రమైన అయితారాటలు లేని కళ్ళు ఉట్టికత్తరు చిన్నోళ్ళు చౌడం లేని కాడ చౌడం ఉట్టికత్తరు చిన్నోళ్ళు ఏ కొంపలైన చిన్న చిచ్చే పిరుగులైతే పెద్దోళ్ళు నాలే కమాయికులేనా మంగళకు సెలవు సోమవారం ఎవరో రాజు పోదామా శృంగారమో ఎంత బంగారం ఆడుకొనొద్దాము పాడుకొనొద్దాం ఇవాళ తాలి బింద పట్టుకోరి ఏదో కొట్టానికి పెద్ద ఒకప్పుడు నన్ను ఎవ్వరాని వెనకడా బాగుంటే అప్పుడు కట్టలేదు కానీ అవి పోదాం అనుకోని ఎడుగురు పోదాం వాళ్ళు అందంగా తయారయ్యి అడవులకెళ్ళి ఎట్లా వస్తున్నారు పోదాం వాళ్ళు ఎట్లా వస్తున్నారు సై సై వేడారము చేతన ఈ కొన్ని ఇంగ్లీష్ లాంటారా తెలుగులో అంటారా అయితే మరి ఏమంటే మరి ఇక్కడ అడవి నువ్వే చెప్పు మరికి గోయిలాటారా మరి బతుకమ్మను నీది నా తంగడు నైస్ నేను ఇంత సంవత్సరాలు కదా నీది నాదా పిచ్చుకుంటు పిచ్చుకుని పిచ్చోళ్ళే వేసుకుంటారు నీది నాది ముట్టుకుంటే గుచ్చుకుంటే ఉంటుంది ముట్టుకుంటే గుచ్చుకునేది రోజా పువ్వు రోజా పువ్వు నీదే ఇంటికి పుట్టాల పూల మనవరాల అన్నట్టు అవనాడి గడిగల్లా ఎల్ల నీళ్ళంతా బతుకమ్మ లేచి పంట కట్టి ఆడుతున్నారు ఒకేసి పువ్వేసి సందమామా సందమామా సందమామా
పండుగ పెట్టి సప్పట్లు కొట్టుకుని ఆడితే మొగోళ్ళు మంచిగా చూసేది. అప్ప అమ్మ వయసు మంచిగా ఉన్నది, కమ్యూ పాటలు ఆకపోయినా మంచిగా ఉన్న వయసు అనేది. ఇప్పుడు గదెక్కడ కొత్త మనిషి పండుగ పెడతాను, రెండు బాక్స్ పెడతాను, రెండు కోళ్ళు పెడతాను. వినాయక చవితికి ఏమో మొగళ్ళు ఎగిరేది, బతుకమ్మ పండుగకి ఏమో ఆడళ్ళు ఎగిరేది. అది మొగళ్ళ పండుగ, ఇది మా బతుకమ్మ ఆట ఆడళ్ళ పండుగ. అదెక్కడ వినాయక చవితి రాగానే భయ్యం డీజేల కాడ కోళ్ళ పట్టుకొని ఎగురుతంటే మొగళ్ళు మిచ్చా 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 అంత ఆడల రాత్రి రాత్రి డాన్స్ ల కాడ కూడా మొగలు ఛాన్స్ ఉండదు. బతుకమ్మ ఆడంగ బతుకమ్మ పాట ఆట గౌరమ్మనే ఎంగ గౌరమ్మ పాట ఆట బతుకమ్మ పట్టుకోని ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే గౌరమ్మ ఆడుకున్నాడు పాడుకున్నాడు వెళ్ళే సమయంలో అప్పుడు షెట్టి కింద పడుకున్న కీర్తి చక్రవర్తి రాజన తండు రాజు వేడిక చిల్లు రాజు లే పిల్లు ఈ మొగోళ్ళు ఉన్నది గీల దగ్గరికి మనం ఎందుకు మనం పోయి రాలే బాబు చూస్తాను కావచ్చు మనకు వాడు మొగోళ్ళు ఉండదు ఆడోళ్ళు మొగోళ్ళ దోస్తాను పడతారే ఆడోళ్ళ దోస్తాను ఆడోళ్ళు కట్టారు పోని రాలే అంటే చిన్న బండి వచ్చి పెద్ద బండి మీద పడితే పెద్ద బండి ఉందా తప్ప చిన్న బండి బండి మీద బండి వచ్చి చిన్న బండి మీద పడ్డా పెద్ద బండి ఉందా తప్ప రాలే పోదాము అలాగే లేడీస్ వచ్చి మొగళ్ళ మీద పడ్డా మొగళ్ళు వచ్చి లేడీస్ మీద పడ్డా ఆడోళ్ళు నువ్వు సపరేట్ డోంట్ టచ్ మీ డోంట్ టచ్ బాప్పని చెప్తా నేను బాప్పని చెప్తా చెప్పు మరి వచ్చినాకా పిచ్చిన వాడుకోమాను ఐ లవ్ యూ ముజే ప్యార్ కియా మేరా ప్యార్ కర్తా హూ పువ్వు పూసింది నీ కోసం కాయ కాసింది నా కోసం పండు వండింది మన ఇద్దరు కోసం మల్లె పువ్వు తెలుపు దున్నపోతు నలుపు ఈడు నలుపు నువ్వెరుపు నేనెరుపు జాబిళ్ళకేమి మెరుపందం మెరుపుకేమో మేఘం అందం పెదాలకేమో నవ్వందము నాకేమో నువ్వందము గులాబ్ పూలకేమో ముళ్ళెక్కువ అండ్ల పువ్వుకేమో వాసన ఎక్కువ మందార పువ్వుకేమో రంగు ఎక్కువ ఈ పొట్టునికేమో కలర్ తక్కువ ఎక్కువ కరెక్ట్
నాకు నువ్వు నీకు నేను ఒకరికొకరం నువ్వు నేను కలల్లో ఉన్నాయిన కలగలలేదు నువ్వు వస్తావని అంటే రాజుకు నువ్వు మనిషి నేను మనిషి నేను ఎట్లా ఎవరు ఎట్లా అంటే నేను కరెంట్ ఏరు పెడితే ఏరు పెట్టాక చెప్పారు మీరు పని చేయరాశారు మై నేమ్ ఇస్ కలవతి రాణి అంటారు అయితే ఇప్పుడు నీకేం కావాలా నా గురించి ఏమన్నా అనుకుంటా అనుకో నేను ఏమనుకోను నేనేమనుకున్నా నీ గురించి ఎవరు రాశారు నీ పేరేం పేరు నా పేరు రాజు ఏ రాజు కీర్తి చక్రవర్తి కీర్తి చక్రవర్తి వివాహం కల కీర్తి చక్ర కీర్తి డీప్ లవ్ యు నీ లవ్ నాకు ఎందుకమ్మా నువ్వు చెల్లమ్మ నువ్వు అత్తు నాకు పోను చెల్లమ్మ కట్ట కాదు చిన్నప్పుడు మా బావ ఉండే మీదకినాడు రమ్మా మీద కుడుకంగా ఆవో రాజాన రాజు కళ్ళతోడు చూసి రాజేనాడు ముందుకు మూడడుగులైనా పోగమ దేవతి కళ్ళతోడుస్తున్నది చక్రవర్తి ఆడదాని ప్రేమ నీకే వెనకడ ఆడదు ఒక మగోనికి మనసు ఇచ్చినట్టే సచ్చి పొందిన వడ్డ మగోన్ని మరవాదు ఆడది క్షేత్ర నా పేరే కాళ్ళు మొక్కించకపోతే నా పేరు కలవతి కాదు పోగ ముళ్ళకు పొట్టనే ఉంటది మరుగో బంధువులు క్షేత్ర వట్టే రాజు అడుగు అన్న చెల్ల అనుబంధం చెరుప చెరుపల సంబంధం నేనంటే నీకు ఇష్టమా బాగా ఎంత బొచ్చాడు అంతేనా నన్ను పెళ్లి చేసుకుంటా నన్ను పెళ్లి చేసుకోవాలంటే నీ రాజ్యం నీ దేశం నా పేరు పట్టేయాలి రాజ్యంగా బామ నీ ఇష్టమే నా ఇష్టం నువ్వు సంతకం పెట్టి మ్యాటర్ రాసుకుంటాడు సంతకం పెట్టిండు అడిగడియల్లా రాజ్యము దేశము భోగము కలవతిదే సొంతము నాదేమి తెప్ప నాదేమి లేదు సూది మూడ అంత కూడా నాకు సాగలేదని భోగము కలవతికే సొంతం అని రాగి పత్తిని రచ్చలు పట్టిండు సీతారామ లక్ష్మ భర్త శత్రుఘ్న నారాయణుండు రాజు మరుగు బంధు పెట్టింది రాజు ఏనాడు పెళ్లి వేసుకున్నా అందుకే అంటారయ్యా ముందు దాగిన మనిషి ఒక్కడేనా ముందు దాగిన మనిషి ఎక్కడ పంటే తెలియదు ఏమని ప్రాణం తీసే తెలియదు మరి వెళ్ళలేసిన కుక్క ఏమని కలిసే తెలియదు ఏమని జీవనం తీసే తెలియదు అలనాడు నీలవతి చచ్చిపోవంగా నాదా మళ్ళా పెళ్లి
వేసుకోకున్నాదో మల్ల కళ్యాణం వేసుకో కాని భార్య చేతుల్ల చెయ్యసిండు నేను మల్ల పెళ్ళి వేసుకోనని భార్య చేతుల్ల చెల్లి చెల్లి మరి నా ఇన్న చేతుల చెయ్యసిండు మల్ల పెళ్ళి వేసుకుంటాడు రాజాన రాజు కీర్తి చక్రవర్తి మల్లనా కొమరిపి కొడుకు బిడ్డకు మరో అన్న తల్లి తల్లి నాకు దొరుకుతున్నది నా కొడుకు నా బిడ్డకని ఆనందపడుతున్నాడు కాని కొడుకు మెడకు బిడ్డ మెడ గురు పెడుతున్నా అనుకుంటలేడు కీర్తి చక్రవర్తి కలవతి దేవి భర్తను పెళ్లి చేసుకున్నది భార్య భర్తల గుర్ర మీద కూకొని అల్లలో అల్లలో బంగ్లాలు ఇల్లెవరు బాబు అంటే నేను సెకండ్ హ్యాండ్ రా సెకండ్ హ్యాండ్ అంటున్నాను నేను సీల్ తీయని అప్పి ఫ్రిడ్జ్ పాటలు అనుకున్నా కానీ తాగి పారేసిన తమసా పాటలే భగవంతో ఏం చేయాలి ఉన్నది వాయి ఉంచుకున్నది వాయి అన్నట్టు ఎవరు మన మమ్మీ చిన్న మమ్మీ కొడుకు నా కొడుకు నా బిడ్డ బామా నా కొడుకు బయలు నా బిడ్డ బయలవారి చేతుల్లో మేక పెట్టినట్టు కసాయం చేతుల్లో గొర్రెలు పెట్టినట్టు భార్య తీసిల్లు భార్య చేతుల్లో కొడుకు బిడ్డను పెట్టి మీద రాజ్యం ఏనుతున్నాడు రాజ్యాన రాదు ఏడల్ల పిల్ల పుష్పలతదేవి ఏడల్ల పిల్లగాడు రాజు రత్నకర మహారాజు మా చిన్నమ్మ వేడికెళ్ళి పోయి ఆకలైన కడుపు కన్నదిని వస్తారని చిన్నమ్మ వేడికి ఎట్లా వస్తున్నారు ఇద్దరు పిల్లలు పల్లెల్లో చదువుకున్నారు ఆ పిల్లగాడు రత్నకర మహారాజు ఆ బిడ్డ పుష్పలాదేవి ఏమన్నది అన్న ఎప్పుడు చదివింది చదువు కాదన్నది ఎప్పుడు ఆడింది ఆట కాదన్నది ఎప్పుడు పాడింది పాట కాదన్నది అన్న బల నుంచి అన్న ఎడంతరాల మాలు పెట్టి పోయి మన చిన్నమ్మ చేతుల కమలవంత అన్నం తిని మళ్ళా బడికచ్చి చదువుకుందామా అని అన్న రక్షకాల మహారాజుని ఎంబడి పెట్టుకొని అమ్మవారు పుష్పలాత దేవి అగో లోకిళ్ళ పేరుకి ఎట్లా వస్తున్నది ఎట్లా వస్తున్నది కోయిలాలు కోయిలమ్మ కోయిల కోయిలాల కోయిలమ్మ చిన్న
అమ్మ నీకు ఏమైంది చిన్నమ్మ? నిన్న మొన్న మంచిగానే ఉన్నావు. నిన్న 5-6 ముద్దల పెట్టావు. మీ అవ్వ చచ్చిపోయింది. మీ అవ్వ చచ్చిపోయినట్టు మీరు చచ్చిపోతే ఈ కట్ట ఉండదా? ఈ తలకాయ పొందునా? ఈ తలకాయ ఊదంగా నోట్లకి మాటలు చిన్నమ్మ ఏమైనా ఆడిన తాడింత పొక్క పంటి జర్రం వచ్చింది. డాక్టర్ అడుపులు సల్లగా ఉందా? ఏం చేయాలి? అందరికేమో తెల్ల రక్తకణాలు తక్కువైతే బీటోనికి ఎర్ర నల్ల రక్తకణాలు తక్కువైనా ఈ మచ్చిపేట గిట్టే ఉండే రక్తకణాలు ఇట్లా రక్తకణాలు తక్కువైనా అని ఏమో చెప్పాడు. కానీ ఇంకా పాటించగాని బీట ఎందుకు వచ్చినావు బీటు? అయ్యో మేము ఇప్పుడే బరి పోయి వస్తాను. మాకు ఆకలి అవుతుంది. మాకు అన్నం పెడితే అన్నం తిని మళ్ళీ బరి పోతుంది చిన్నమ్మ. అందరు నవ్వుతారు కదా అయ్య పాప ఎందుకంటారు అయినా మంచుల కట్టాలి. చిన్నమ్మ నాకు ఆకలి అవుతుంది తొందరగా అన్నం పెడితే నేను పడిపోతా. నీకు అన్నం పెడతా గాని అబ్బో లేవత్తలేదు నాకైనట్టు నీకెప్పుడు. అయ్యో భగవంత అయ్యో ఇక షీపు కట్టవచ్చి షిబిర్ కట్టబట్టి కట్టి తను ఏం చేసాడు? ఏం చేసాడు? దాంతో ముఖం దూర్చుకోవాలా? సక్కడి గడియల షేప్ కట్టిన ఆడగొట్టే వాళ్ళని పోరి మీద మన నేమేమన్నా అని అడిగిన ఏమనుకున్నావు? మంచి మాట కదా మరి ఆనంద షెడ్ మధ్యలో సెలవులిస్తే రాజాకు బుద్ధి లేకుండా నీకు మానవు లేదా నీకు ఇచ్చేది లేదా గిడి చూస్తా కాదు చూస్తామరా పోషికే ఇచ్చేస్తే ఎక్కడ ఊకోవాలి దిగబడతాయి మరి నాకు దిగబడదా పోషికే తింపేయి గట్ట కాదు మా అనిల్ వేసుకున్నట్టే గట్టనా కళ్ళవర్తి అంటే ఏం నీకు కూడా రేపు నాకు చూసినాక నావా కడతానే ఎట్లా కూర్చో అనుకుంటున్నావు నీ కూతురే సైన్ చెప్తా పడి త్వరగా తెలియసి మేషమేష వేసి ఇవాళ ఇన్ని రోజులు బట్టి ఒక మాట అనలేదు మమ్మల్ని ఒక్కనాడు శటల శంప దెబ్బ కొట్టలేదు ఇవాళ అనరాని మాటలు అంటున్నావు చిన్నమ్మ నేనేమి తప్పు చేసినా నేనేమి నేరం చేసిన చిన్న ఎవరు వచ్చినా ఎడతాను అంటే నా ముందు నువ్వు కూకుండా దారు అయినవా?
అంటే నా ముందు నువ్వు నిలుచుకున్న దానివైనా అంటే నా ముందు నువ్వు కూకున్న దానివైనా దూరం ఉంటే అంటే నా దగ్గర ఎక్కడొచ్చే మాట్లాడతా అంటే నా మీదకి మీదకి వచ్చేదాన్ని కాలు పెట్టి మెరగట్టాడితే మెరగట్టే కాలు పెట్టాలి కూసుంటే కూసుంటే ఆడితే నిల్చుంటే నిల్చున్నది ఏం కావాలి మరి ఏం కావాలి నీకు నా దాకలో అయితే నాకు అన్నం పెడితే నాకు ఈ పనులు రావు నేను వచ్చిన్నాడు మా తల్లి చచ్చిపోయింది నాకు ఒక్కరు పన్ను నేర్పలేదు నాకు ఇప్పుడు అంత అన్నం పెడితే నేను బడి పోయి నేను చదువుకుంటా చిన్నమ్మ రేపు పెళ్ళైనాక మూడుకుంటాడా ఏమండి చిన్నప్పుడు అప్పుడు పొంగవెరిగిన తాకిరుడు రాదు పోలుదోవ రాదు నువ్వే పోలుదోవతో నువ్వే పట్టలు పెట్టుకాడు మెత్తగా గుద్దుతాడు నీ అసొంటోళ్ళు ఏమట్ట రచ్చబండలు లేతాన్ని రోజే మొగల శవతుడు అప్పటి తప్పుతాంది మారు మారు దెబ్బలు పట్టిన పిల్లగళ్ళు ప్రాణం పోవాలి పిల్లగళ్ళ జీవనం పోవాలని పదల్లో పట్టుకోని అది శీకరమాను కత్తా ఉన్నది శీకరమాను కత్తా ఉన్నది రోజు ఈగల పట్టే కంచి ఒప్పుతాంది తుమ్మలు పట్టే కంచి ఒప్పుతాంది పిల్లగాళ్ళు కలకల కలకల కన్నీళ్ళు కొడుకులకైనా ఏ బిడ్డలకైనా కన్న తల్లి ఉండాలంటే 99 తప్పులు వేసుకున్న తుడకింద పెట్టుకునేది కన్న తల్లి ప్రేమ నాట నీలవతి దేవి అమ్మ నువ్వు చచ్చిపోయినవమ్మా నువ్వు చచ్చిపోయినట్టు మేము చచ్చిపోతే ఈ కట్ట ఉండపో ఈ బాధలు ఉండపోమని శీకడ మాల్లో అప్పుడు కలకల కలకల కన్నీరు పెడతాను ఇద్దరు పిల్లగళ్ళు ఆ ఇంతింత పిల్లగళ్ళు శీకడ మాలు లోపడ 12 సంవత్సరాల పిల్లగళ్ళు వెరుగుతున్నారు కలవతి ఏమి చేసింది శీకర మన లోపల పలగల్ల ప్రాణం పోవాలి పిల్లగల్ల జీవనం పోవాలి నా చేతులకు మట్టి అంటద్దు నా చేతులకు రక్తం అంటద్దు శీకర మాల లోపడ 20 పుట్ల మిరప వరకు తీసుకొచ్చింది మిరప వరకు తీసుకొచ్చి శీకర మాల లోపల పెట్టింది ఆ మిరప వరకు ఆ వగ్గంటి పెడుతుంది ఈ భోగమా కలవతి ఇద్దరు పిల్లగళ్ళు తుమ్ముతున్నారు తగ్గుతున్నారు నోట్లకు పోగమోతుంది ఊపిరి ఆడతలేదు పిల్లగళ్ళకు చిన్నమ్మ పోగమ కలవతి ఎంత పది చేసినావు చిన్నమ్మ మాకు అన్నం పెట్టకుండా మా ప్రాణం తీయడానికి తయారైతున్న వారి లోకాల శంకర ఓ తల్లి ఓ కాళికమ్మ ఓ తల్లి భారతమ్మని ఏనాడు దండ పెడుతుంటే శంకరుడు బండాలు బట్టి పెరిగడి ఆ బాగు బట్టి మాల మీద మట్టంగా ఆ గుడ్స చుట్టూ ఒక టల్ల వాన కుడుతున్నాయ్యా ఓ పెద్దల కురవంగా శీకరమాన లోపల నారు నీళ్ళు పడుతుంటే శీకరమాలప్పుడు మిరప వరకు మొత్తం సల్లారుతుంది సూతాల పొంటి నీళ్లు రావంగా నీళ్లు లేని పిల్ల నాలే మా కన్న తల్లి ఆ తల్లి నీళ్లు తాగుతున్నది శీకరమాల పిల్లగల్ని కట్టున్నారు శీకరమాలు చరిత్ర ఎట్టుండే చూడుండయ్యా ఓ పెద్దల మీద చీమలు పుట్ట పెడితే ఒక్కన్నా కన్నా పుట్ట లోపల వంద గుడ్డలు పెట్టి వంద పిల్లలు వేసిండాట ఒక్కొక్క మరి నాగిన్న చినుకు ఆ పుట్ట మీద పడుతుంటే పుట్ట కరుగుతున్నది కరుకుంటా కరుకుంటా రావంగ నాగన్న పిల్లలు ఎర్రల సందం పారుతున్నాయట ఎడగర్ర మీదికి వెళ్ళి నా గుంపం పిల్లలు ఏనాడు కింద పడుతున్నాయో సూరు దాన పంటి దోషులు బట్టి ఏనాడు నీళ్లు తాగుతున్నదో ఆకైనప్పుడు చూడు చూడు ఏమున్నా కానీ తొక్కున్న తింటాము ఏమున్నా కానీ తింటాం ఆట చూపైనప్పుడు నీళ్ళ చెత్తున్న చూడం శదారం చూడం ఆట సూరు దాన పంటి నీళ్ళత్తున్నది అది దోషుడు పట్టినది ఓ దేవుడో చేతులున్నాయి ఎట్టిక తట్టున్న నాగన్న పిల్ల నీళ్ళతో పాటు నీళ్లు తాగుతుంటే అది కడుపులోపానికి ఉన్నది కడుపులోపానికి ఉన్నది నాగన్న వంట సంగతి తల్లికి తెలవబోదు ఆ మీద భగవంతునికే తెలుసు పూటకు అన్నము లేకపోతే నీళ్ళు తాగి పడుకున్నారు ఆ ఒక్క ఎంటిక దొడ్డు పడ్డ నాగన్న పిల్ల కడుపు లోపడ ఆ నాగన్న పిల్ల వెరుగుతున్నదాటనయ్యా నాగన్న పిల్ల వెరుగుతుంటే ఆ తల్లి పుష్పలత దేవ నెల
గర్భవతి ఎత్తుంటదో అదే ప్రకారంగా నమడుతుంది. ఆనాడి గడియల్లా శల్లే వచ్చి మీద చేసుకొని అన్నగారు అడుగుంటున్నాడు. కన్న తల్లి పోయి మగ్రవతి ఏమి చేసింది? ఐదెళ్ళ పొద్దైతుంది శ్రీకర మహిళ మనిషి ఇద్దరు పోరా వెళ్ళరు బతికిళ్ళ పట్టు కట్టిళ్ళ అది పట్టు గంజి పట్టుకోని దోమల పట్టు గంజి పట్టుకోని అది ఆడి గల్లీ బాలరో ఆ కిటికలకి దూడంగా చెల్లేదొచ్చి మీద చెయ్యేసుకొని పడుకున్నాడు అన్నగాడు. దేవి కడుపు తోడు కనబడ్డట్టు కనబడుతుంది. అబ్బా దొరికిళ్ళు పిలగళ్ళు ఇక్కడ దొరికిళ్ళు నా భర్త సాదుకుంటాను నా భర్త పెంచుకుంటాను నా భర్తకున్న ఏలు నా భర్త కంటనే పడిపిస్తానంటుంది భోగమా కలవతి చేసుకున్న భర్త వేడికొచ్చింది నాదాయం ఉన్న నీ కొడుకు లంగ నీ బిడ్డలంగా వాళ్ళు అన్న చెల్ల వాయి వరుస మరిసిపోయిల్లు వాళ్ళు మొగల ఇల్లు కలిసి కాపు వేసిన నీ బిడ్డకు కడపైంది నీ పొట్టి బిడ్డకు పొట్టి ఏర్పడుతుంది. ఆ మాట అబద్ధమైతే రా సూత్తురా నీ కొడుకు బావతో సూత్తురా నీ బిడ్డ బావతో సూత్తురమ్మా అని భర్తను పట్టుకొని అది శీఘ్రమాలు కట్టా ఉన్నాయి నరుకుతా అంటాను నీ బిడ్డ సూటుదైంది అది గొడ్డ బర్రె ఇస్తాను అది ఒక్కొక్క ఆడలో ఒక్కొక్క మూడు పట్టుకోలేక ఏమో ఏమో అంటారు. నిన్నే ఎప్పుడు ఏమన్నా అన్న అనరా ఆరా అంటే అవసరం ఉంటుంది. మీరు గుట్లా మీరు కూడా పెళ్ళైనాక మొగలు నలుగురి ఏమన్నా అంటారు నా దగ్గర రాది విడిపోయి అయిపోయపోతే అడుగుర్రి నేను చెప్పుడు తోడ నీ కొడుకు నీ బిడ్డ రంకులకు సంబంధం ఎంత చేసుకున్నారు ఇద్దరు ప్రాణం ఎత్తనాని నువ్వు గొడ్డలు పట్టుకొని ఉరుకుతున్నావు రాదో గొడ్డలు పట్టుకొని కొడుకు ప్రాణం తీస్తే బిడ్డ ప్రాణం తీస్తే ప్రజలు ఏమనుకుంటారు? చూసినమా భోగమా కలవతి మాటలు పట్టుకొని కొడుకును కోపించింది బిడ్డను కోపించింది అది నా మీద మర్రెత్తు పోతలేవచ్చు ఇవ్వడికి ఎర్రగా మేకలు దొక్కిన పండుగ ఉల్లారకపోతన్నా మన కడుపు లోపల కుక్కలు ఉట్టలు తుచ్చలు ఉంటాయి నువ్వు తప్పుడు కాదు కడకొల్ల చేతిలో పెట్టి కరకర కరకర కొంత నో ప్రాణ మాట ప్రకారంగా ప్రాణం తీస్తున్నాని ఏడుగురు కడుకొల్ల ఎప్పలంగ ఏడుగురు తల్లి సరి రంబు వస్తే సాయి కడికీరు ఏడవాయ పుష్పలత ఏడవాయ రొత్త గల మారాదు అని గడ 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 గాదులు పెట్టినారు కడిక వాళ్ళు పట్టుకొని పుష్పత దేవి వేడి ఖర్చులు రత్త కమారాలు వేడి ఖర్చులు ఒరే కడికిలాలై ఒరే కొడుక వసే బిడ్డ ఓ పుష్పత దేవి గర్భం ఎట్లా చేసుకున్నారు మీ ప్రాణం దిత్తం మీ జీవనం దిత్తం అని ఏడుగురు కడిక వాళ్ళు కడికాలమ్మ పండ మీద పండమే పండ మీద మంట ఎడుతున్నారు ఏడుగురు కడిక వాళ్ళు బిడ్డని తల్లిదండ్రుల్ని ప్రాణం దిస్తా పంది కళ్ళ పట్ట ఖైది కూడా ఉరిదీయంగానే శివరి కోరిక ఏంటని అడుగుతానాట బిడ్డని తల్లిదండ్రుల ప్రాణం దిస్తా నీ జీవనం దిస్తానని కడికాలు లేవాడుతున్నారు ఎలుగురు కడిక వాళ్ళు బిడ్డ మీరు అన్నారు ఉన్నారు కానీ భార్య భర్తలు కాదు భార్య భర్తలు లెక్క కలిసి మెలిసి కాపురం చేసినందుకు నీకు గర్భం ఏర్పడిందా నువ్వు ఎంత పాపం చేసినవా అని మీ ప్రాణం దిత్తం మీ జీవనం దిత్తం అని కలిగారు లేవట్టంగా తల్లి పుష్పలు అతనే అమ్మా
ముఖం చూస్తున్నది. శంకర్ చూస్తున్నాడు ఏమి జరుగుతుంది. పూలొక్క నగరం దిక్కు దూరంగా పుష్పలత దేవి కడకొల్ల చేతిలో ప్రాణం పోయే కాలం దగ్గర కత్తున్నది. పుష్పలత దేవి ఏమి తప్పు లేదు. భోగమా క్రమర్తి శ్రీకర మనలో ప్రమాణిస్తే నాగన్న పిల్ల కడ ప్రవట్టదు కానీ తల్లికి ఏమి తప్పు లేదు. ఆయన గోడ పంటాను బట్టి కడకొల్ల కత్తుల వినవట్టంగా కడకాలు మాయమాయి పుష్పలత దేవి మెడ లోపడ అది పూల దండాలై పుష్పలత దేవి నీతివంతురాలు సత్యవంతురాలు రత్తగల మాడాలు నీతివంతుడు. కాకి కనుగుడ్లు పట్టుకొని లేని రక్తాన్ని పట్టుకొని భోగమా కలవ తీస్తే కొడుకు చచ్చిపోయింది బిడ్డ చచ్చిపోయింది పీడమా సింధి కోడి కూసమని సంపులపడతంది భోగమా కలవతి. అడవిలా పిల్లలే అమ్మా అందుకే అంటారు మన జీవితం అనేది ఒక నాటకము. మన జీవితమే ఒక నాటకము. నాటకం లోపల దేవుడేమో సూత్రధారి మనమేమో పాత్రధారణము. మృతమల తయారు చేసిండు శంకరేమో బొమ్మ వేసిండు విష్ణుమూర్తి ఏమో బొమ్మ కవసు వేసిండు బ్రహ్మదేవుడేమో రాత రాసిండవ్వేసిన బొమ్మను మనం ఉన్నాము కాబట్టి ఆడవంటే ఆడాలి పాడవంటే ఆడాలి నవ్వన్నప్పుడు నవ్వాలి ఏడవన్నప్పుడు ఏడవాలి. చెట్టుకి రాళ్ళ తెప్పలాట అగిల్ల కాలికి మల్ల పోట్ర తలుగుతాడాట. బళ్ళు ఓడలైతే ఆట ఓడల బళ్ళు అయితే ఆట రాజు కింకడైతాడు కింకడ రాజు అవుతాడు ఆట. అరే అన్న నీకు నేను దిక్కు నాకు నువ్వు దిక్కు అన్నయ్యా బంధముల బంధము రక్త సంబంధం గొప్పదాట అన్నయ్యో చెల్లెళ్ళు లేనొల్ల బతుకు చేతులు పట్టుకునే కట్టె కన్నా ద్వారమే అన్నయ్యో ఆడి బిడ్డల బతుకు అంగట్ల దొరికే బొమ్మ కన్నా ద్వారమే రత్న గల మహారాజా. తొమ్మలు పట్టుకొని వృక్షము కింద చెల్ల వండుకున్నాడు అద్దర
రాత్రి పన్నెండు కొట్టే సమయం అవుతున్నది. సత్యమైన నీరవతి ఆత్మ చూస్తున్నది. అయ్యో సత్యమైన కన్న తల్లి ఆత్మ చూస్తున్నది. నేను బతుకున్నప్పుడు నా బిడ్డకు బుక్కడన్న బాధయ్యలేదు. నా కొడుకు నా బిడ్డ అన్నం లేక బాధపడుతున్నారు. నా బిడ్డకు పాలు వస్తానని తండ్రి లోకాల శంకర పుట్టి పుట్టు వెళ్ళకి ఆత్మకు పాలు ఉట్టాలని భగవంతుని ఏనాడు దండం పెట్టిందో. తల్లి మరి నాయన్న తల్లి సరి ప్రాయంలో ఏనాడు పాలు పడ్డాయి కన్న బిడ్డకి ఏనాడు పాలు తాగిపిస్తానని లోపల పాలు వింటింది కన్న తల్లి. ఓ బిడ్డ నోటి కాడ పెడుతుంది కన్న తల్లి లవతి ఆత్మ. అడుకున్నాడు బిడ్డ అడుకున్నాడు నా పాల వాసన ఎవరికి పసిగొన్నారు. అయ్యో నాగన్న పిల్ల పసుకున్నది నోరు తెలిసి ఏనాడు పడుకున్నదో. అబ్బా ఎవరో అన్నం పెట్టిల్ని ఎవరో నీళ్లు వేయకున్నాయని పాలు పోషిల్లు. అదే గడపలకెళ్ళి నాగన్న పిల్ల ఊరికొచ్చి కన్న తల్లి నాయన్న తల్లి పెట్టిన పాలు ఆగిపోతాడు. రాదు నాగన్న పిల్ల ఏనాడు ఆమె పాల వాస పసురుకొని ఏనాడు పాలు తాగింది పక్క మీద పడవలేదు. ఎక్కడి నుంచెల్లి ఉంటాను నాకు ఎక్కడ చూస్తానని నా కన్న తల్లి కాళ్ళ వీధికెళ్ళి వాడుకుంటా ఆ పుష్పత దేవి నోటి కాడికి రావంగా తోక పిల్లగాని కాళ్ళ మీద కొట్టుకుంటా అంటే నాగన్న ప్రాణం పోయే కాలం వస్తుంది జీవనం పోయే కాలం వస్తుంది. ఏమి రా రత్న గల మహారాజా నీ చెల్లనేమన్నారా నిన్నేమన్నారా శ్రీకరమాలలో ఎనగర్ర మీద నేను ఉంటే నీ చెల్ల నీళ్ళు తాగినందుకు నీళ్లతో పాడు నీ చెల్ల కడుపులతో కడుపుల ఖర్చు నేను వంట నాదేమి తప్పులేదు. పుణ్యానికి నా ప్రాణం తెస్తున్నావు వారి నేను ఎక్కడ చచ్చిపోతున్నావు సత్యమైన శపం కాడ నీ కాలు పడ్డ నీ ఏలు పడ్డ నాకన్నాకున్న నాగన్న రూపం నీకు అత్తదంటున్నది ఆ నాగన్నలేమో. శాపన ఏనాడు పెట్టిందో ఆనాడు రత్తకర మహారాజు లేచిండు చెల్లేది కడుపు లోపల నాగన్న పిల్ల ఉన్నంత సేపు ఐదల్ల గర్భవతీయ ప్రకారంగా ఉన్నదో అదే ప్రకారంగా ఉంటే చెల్లే పుష్పలత దేవి వాడుకుందావు పాడుకుందా అని అద్వాన పడివి లోపడ అయ్యో పూల బంధువులు ఎంత ఉన్నారు ఆడుతుంటే ఆట ఆడంగా ఆడంగా చెల్ల చెల్ల చెల్లి పంచి దారిపోయి సచ్చిపోయిన నాగన్న శపం మీద పడుతుంది ఆ పూల బంతి. కోటది పంతి నువ్వేమో అంటాడు అన్నయ్య అంటే బట్ట కట్టుకున్నాడు దాంట్లో నేనున్నా ఒక్కసారి పంతిరే తర్వాత నీది ఎత్తనాడి ఏనాడు చెల్ల చెప్పిండో బంతిమేడికి వచ్చిండు నాగన్న బంతిమేడికి వచ్చిండు రత్త కల మహారాజు ఆ పూల బంతి మీద చెయ్యేస్తున్నాడు. ఇవై నాగన్న మరి శపం మీద పడంగా నాగన్న శాపన నాకి బక్కు మండిండో మండిండో నాగన్న
రత్తకల మహారాజు నాగన్న సాంప్రదాయకి ఏనాడు నాగన్న అవతారం ఎత్తిందో అమ్మవారు శల్య పుష్పలత దేవి దొత్తున్నదే అమ్మా అన్న రత్తగల మహారాజా చిన్నతనములో అప్పుడు అన్నయ్యో మన తల్లి నచ్చిపోయినా అన్నా మన తండ్రి కాదన్నా మన తల్లి కాదన్నరే అన్నా నీ రూపంలో అప్పుడు పరూపం చూసుకున్నరే అన్నా నీ రూపంలో అప్పుడు అయ్య రూపం చూసుకున్నా మన మంత్రాలు నాగన్న తారేస్తున్నారు అమ్మవారు మా తల్లి శల్య పుష్పదేవి అన్నయాని మీద అమ్మ నేను పుట్టినప్పుడు బొట్టు కోసే కొల్లతోటి నా పొండిగలు కోసిన నాకు ఈ కట్టవైనాదాలైనాడు కలకల కలకల కన్నీరు పెడుతుంది మన్నయ్య పట్టుకొని తిరుపతి తీరంగా అన్న పోయి నాగన్న అవుతారున్న నా అన్నయ్య అన్ని మళ్ళా మనిషిని వేసుకుంటానంటున్నది అమ్మవారు ఆ తల్లి తో పాటు నేను పోతున్నాను పడగ ముడుచుకొని ఏనాడు పాడుకుంటా పాడుకుంటా ఓమంగ పాముతో పట్టుకొని చెల్లె అన్నయ్య అని ఎంపడి పోతుంది కళ్ళ పిల్లగాడి ఏమనుకున్నాడు నేను ఎట్లయినా నా నాగన్న అవతారం ఎత్తిన నా చెల్లె చెంటలు పుర్ర ఎక్కువ గురమ ఉంటది ఎక్కడి నుంచి ఎలా పుల్ల వస్తుంది నాగన్న పట్టుకొని వస్తుందని శల్య ప్రాణం దిత్తగా వస్తున్నారు పడిగా మనసుకోని పడిగ విరిసి ఆ పడిగ తోడి ఆ శల్యని బెదిరిస్తుంటే పాము తోక వదిలి పెడుతున్నది పుష్పరాజ పాము తోక వదిలి పెట్టంగా నాగన్న అవుతారున్న బాలుడు చెక్కిరి పట్టం వచ్చండు పూ చెక్కిరి పట్టం లోపల చవల్లరించవల్ల కొట్టే పొట్టు పోసంగి సర్వ సంపంగి దేవా గన్నేరు పూల తోట ఆ పూల తోటల్ల కన్నల్ల పుట్టున్నదాట పుట్ట వేడికొచ్చి పుట్టాల పడదొత్తా ఉన్నాడు ఈ పుట్టల్లే పడిపోయిండు అన్నగారితో పాటు నేను పోతానని చేయబెట్టింది చేయబోతుంది కాలు పెట్టింది కాలు పోతుంది నా మెడకాయ పెట్టి పుట్ట కన్నాల పెట్టి అన్నగారితో పాటు నేను పోతానని మెడకాయ ఏనాడు పుట్ట కన్నాల లోపల ఏనాడు పెట్టిందో పుట్ట కన్నాలు మోసుకపోయి ఆ పొల్ల విశ్లేషణ రక్తం కారుతున్నది అమ్మవారు నాయన్న రక్తం ఏనాడు పుట్టలు పడుతుంటే ఆ పుట్టలు అప్పుడు ఎవరు ఉన్నారయ్యా పెద్దలలో కరణంలో పుట్టలు అప్పుడ శివునికి రక్షణ పెట్టారు ఎందుకు అంటే దేవుడు ఎక్కడ పంటకు పొట్టు పెట్టి పంటను మొక్కుద పంటనే దేవుడు అవుతాడాట నీలవతి దేవి బతుకున్నప్పుడు ఏడాదికి ఒకసారి మూడేళ్ళకు ఒకసారి ఐదేళ్ళకు ఒకసారి ఇల్లమ్మ పండుగ చేసేవాళ్ళు నీలవతి చచ్చిపోయిన నుంచి దీపం పెట్టే దిక్కు లేక బాయే దిక్కు లేకపోతే కిరణంలో పుట్టలోపడం అడుకున్నదాట నేను ఎల్లమ్మ
ఎవలో ఈ రక్తం అని అరిచేతులు అంజనాలు కొట్టంగా భూ చక్కెని పట్టవేల వాడు కీర్తి చక్రవర్తి, కీర్తి చక్రవర్తి మహారాజు భార్య నీలవతి దేవి కొడుకు బీట ఉట్టినాక తల్లి చచ్చిపోతే కలవతి పెళ్లి వేసుకుంటే మరుగు మందు పెట్టింది, మారు మారు దెబ్బలు కొట్టిపించింది, కట్టాలి పెట్టింది, సీత వనవాసం పెట్టింది, నాగన్న రావంగా నాకు నాగన్న శాపరాకి పిలగాడు రత్నకర మహారాజు నాగన్న అవతారి ఎత్తిండు ప్రాణంగా పాడుతున్నారి అస్తం చూపెట్టంగా పుట్ట విన్న పుష్పత పుట్టలో ప్రవడుతుంది ఓరో పురాణ ఎడగన్నల పుట్టలో పడ మేడలు వేస్తున్న మిద్దలు వేస్తున్నది మేడలు వేస్తుంది మిద్దలు వేస్తుంది గోడ పంటారు బట్టి రత్త కల మహారాజు మీద కొట్టంగా పుట్టు పుట్టు వెళ్ళలకు రాజు రత్త కల మహారాజు ఉడుతున్నాడు కర్ణల్ల పాట మిద్దలు ఎత్తంది రేణుక ఎల్లవ తల్లి కరణల పుట్ట లోపల మరి నాయన్న పిల్లగల్ల పట్టుకొని సాగుకుంటుంది పెంచుకుంటుంది కీర్తి చక్రవర్తి కొడుకుల మనసున బిడ్డల మనసున అన్న చెల్లెళ్ళ మనసున ఆలుమొగల మనసున అచ్చు ఇవల్ల గడియ లోపడ రాజ్యం లోపడ మనిషి ఉంటావని నీ రాజ్యానికి గత్తర్ లేవాలి కోడి బండానట్టి పెరిగడియా బాగవట్టి రాజు మీద కొట్టంగా ఎదరి గత్తారా గత్తర ఎక్కడోళ్ళు కక్కుతున్నది తుమ్మ తెలుతున్నారు మరి నాయమ్మాయి పట్టమే ప్రాంతరి వేషరాజు వేడికెళ్ళి పోయి చెప్తామని రాజున్న వేడిక ఎట్లా వస్తున్నారు ఎట్లా వస్తున్నారు రమ రామ రమ 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 రామ రాజోజీ మండలాలు రమ రామ రమ 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 రామ రాజోజీ మండలాలు రమ రామ లేచింది మా కోరంగా కీర్తి చక్రవర్తి మహారాజు ఏమనుకున్నాడు అరే ఎన్ని సత్యాలు పిలకల సత్యం తప్పలాట ఏకల దగ్గర పోయి ఎక్కడెక్క రమ్మంటున్నాడు కీర్తి చక్రవర్తి కన్న మాట అమ్మవారు రేణుక ఎల్లమ్మ వింటున్నది సగంతే ఒక నెల పుట్టలో కూడా పిల్లల పట్టుకొని సాగుకుంటుంది పెంచి పెద్ద వేస్తుంది దేవేమో ఎరకల సాని వేషం కడుతున్నది రేణుక ఎల్లమ్మ వేషం కట్టింది అడ్డడి గవల్ల అలిపింది పుట్టి మాడగ వల్ల మలిపింది పుట్టి పుట్టిన ఎత్తున పెట్టుకొని పుట్ల కావల్లి పెట్టుకొని ఎంత కర్ర కుక్క దెబ్బలు పెట్టుకొని కీర్తి చక్రవర్తి అది రాజులు కళ్ళ తోడు చూసి చెయ్యమ చూడాల ఓ చిన్నవాడ ఓ చిన్నవాడ చేతుల బాగున్నది రాసాన్నది.
మరుగు మందు వీనికివ్వడం ఏం చెప్పిన ఓడాలి ఆమె పొట్టు చేతుల బట్టి నాకు పొట్టు పెడుతున్నది రేణుకాయలమ్మ దీపం పెట్ట దిక్కులేక బాయేళ్ళమ్మ తల్లి గుల్లే దీపం పెట్ట దిక్కులే బల ముఖ్య దేవుడులే ముఖ్య మనిషి లేక బాయేళ్ళమ్మ తల్లికి అందుకే గుల్లల్ల ఎల్లవ తల్లే గుడని కున్నది కలనల్ల పుట్టలో ఎల్లవ తల్లి ఉన్నది ఎల్లవ తల్లిని రాజ్యాన్ని కాపాడాలంటే సత్యాన బోనాలి కావాలయ్యా ఓ రాజవర్య రాజ్యం మంచిగుంటది లేకపోతే నీ రాజ్యం ఖరాబ్ అవుతుంది అంటున్నది రేణుకాయలమ్మ రేణుకాయలమ్మ చెప్పిన మాట ప్రకారంగా ఆ రాజ్యాన్ని రాలి ఏమి చేస్తున్నాడయ్యా ఓ పెద్దరాల రేణుకాయలమ్మ మాట చెప్పిన ప్రకారంగా రాజు ఇంట్లోకి వెళ్ళి సత్యాల బోనము ఆమె పట్టం మీద ప్రాంతం ఇంట్లోకి వెళ్ళి ఆమె ఇంటికి ఒక్క బోనం వెళ్ళుతున్నదయ్యా ఓ పెద్దరాల బోనాలు పట్టుకొని పట్టుకొని ఆమె రేణుకాయలమ్మ గుళ్ళ వేడికి ఎట్లా వస్తున్నారో
హరి హరి రఘునందన సద్దాన బోనాలు పట్టుకొని ఇంకొక బోనాలు పట్టుకొని వేడిగా ఎలవ తల్లి పుట్ట వేడికి అవి ఏనాడు వస్తున్నారు అరణల పుట్టగాడన ఇన్న దిగల పట్టవని చెల్లు ఆరంభడి వేసుకుంటే తల్లి ఎల్లవ తల్లి ఎల్లవ ఎల్లవో ఎల్లవా ఇప్పటికప్పటికొకంటారు వడ్డ కింద ఓ జీవరాశి వడ్డ కింద పూవి చేసినట్టు జీవరాశి ముట్టకుండా వడ్డ కింద మొలకెత్తి కొరస పెడితే ఎంత మంది అన్నం తింటారు కూడా ఎంత గొప్పదో అనట ఒక మీద పంతయ్య పనులు బతికింది కిరగాలు నందయ్య నాలుగేళ్ళు బతికింది గిరి అనట కాకాయ కలకాలం బతికింది కిరగాలు హంసాయి ఎవరెళ్ళు బతికింది గిరి అనట ఆడబిడ్డ పుష్పలత దేవి కథ ఇక్కడికి సంపూర్ణం అయిపోతుంది మరీ పుష్పలతనే మరీ ఎల్లమ్మనే